హాయ్ హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు ఐఏసీ టుడే అవర్ డిస్కషన్ టిఎస్ కాన్స్టేబుల్ ఫ్రీ మెగా గ్రాడెస్ట్ కాంట్ ఎక్స్ప్లనేషన్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ సిక్స్ వచ్చేటప్పటికమ్మా టూ ఫెయి డైస్ ఆర్ థ్రోన్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఆన్ వన్ ఆఫ్ ద డైస్ ద రిజల్ట్ ఈస్ మోర్ దెన్ త్రీ ఆన్ ద అదర్ ఇట్ ఈస్ లెస్ దాన్ ఫోర్ రెండు పారదర్శకమైన పాచికలు విసులుబడినప్పుడు పాచికలలో ఒకదానిపై ఫలితం అనేది మూడు మూడు కన్నా ఎక్కువ ఉండాలి అంట మరొక దాని మీద నాలుగు కన్నా తక్కువ ఉండాలి అంటున్నాడు టూ డైస్ని త్రో చేస్తే టూ ఫేసెస్ మనకి కనిపిస్తాయి ఒక దాని మీద త్రీ కన్నా ఎక్కువ ఉండాలి త్రీ కన్నా ఎక్కువ ఉండాలి మరొక దాని మీద రిజల్ట్ ఫోర్ కన్నా తక్కువ ఉండాలి ఫోర్ కన్నా తక్కువ నాలుగు కంటే తక్కువ ఒక దాని మీద మరొక దాని మీద మూడు కన్నా ఎక్కువ ఉండాలి అలాంటి పాజిబిలిటీస్ చూద్దాం ఫస్ట్ ఫోర్ త్రీ కన్నా ఎక్కువ అంటే ఫోర్ త్రీ కన్నా ఎక్కువే కదా త్రీ కన్నా ఎక్కువ అంటే ఫైవ్ కూడా త్రీ కన్నా ఎక్కువే కదా సిక్స్ సిక్స్ అనేది కూడా త్రీ కన్నా ఎక్కువే కదా ఒక దాని మీద ఒక ముఖం మీద త్రీ కన్నా ఎక్కువ ఉండాలి త్రీ కన్నా ఎక్కువ త్రీ కన్నా ఎక్కువ త్రీ కన్నా ఎక్కువ ఫోర్ ఉంది ఫోర్ కాంబినేషన్లో ఇంకో దాని మీద ఎలా ఉండాలి ఫోర్ కన్నా తక్కువ ఉండాలి ఫోర్ కన్నా తక్కువ ఫోర్ కన్నా తక్కువ అంటే త్రీ ఫోర్ త్రీ ఫోర్ కన్నా తక్కువ ఫోర్ టూ ఫోర్ కన్నా తక్కువ ఫోర్ వన్ సేమ్ ఇవే రివర్స్గా రావచ్చు త్రీ ఫోర్ టూ ఫోర్ వన్ ఫోర్ ఇలా ఎన్ని వచ్చినాయి సిక్స్ వచ్చినాయి సేమ్ ఇక్కడ త్రీ కన్నా ఎక్కువ అంటే ఫైవ్ ఫైవ్ త్రీ రెండో దాని మీద ఫోర్ కన్నా తక్కువ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ టూ ఫైవ్ వన్ దీని రివర్స్లో రాస్తే త్రీ ఫైవ్ టూ ఫైవ్ వన్ ఫైవ్ ఓకేనా సో నెక్స్ట్ సిక్స్ ఉంది కదా సిక్స్ అనేది త్రీ కన్నా ఎక్కువ ఇంకొక ఫేస్ మీద ఫోర్ కన్నా తక్కువ త్రీ సిక్స్ టూ సిక్స్ వన్ దీని రివర్స్లో రాస్తే త్రీ సిక్స్ టూ సిక్స్ వన్ సిక్స్ ఇలా పాజిబులిటీస్ ఎన్ని వస్తున్నాయి సిక్స్ 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 ఎయిటీన్ వస్తున్నాయి టోటల్ ఎన్ని వస్తున్నాయి ఎయిటీన్ వస్తున్నాయి టోటల్ ఎయిటీన్ వస్తున్నాయి అంటే మనకి ఫేవరబుల్గా ఎయిటీన్ వస్తున్నాయి ప్రాబబిలిటీ అంటే ఏంటమ్మా ఫేవరబుల్ అవుట్కమ్స్ న్యూమిరేటర్లో పాజిబుల్ అవుట్కమ్స్ డినామినేటర్లో తీసుకుంటాం సో టోటల్గా మనకి ఫేవర్గా ఉన్నాయి పద్దెనిమిది కానీ టోటల్ పాజిబిలిటీస్ ఎన్ని ఉన్నాయి ముప్పై ఆరు రెండు పాచికలను విసిరివేస్తే ఒక్కో పాచక్కి ఆరు ముఖాలు సో ఒక్కో పాచక్కి ఆరు ముఖాలు అలా ఎన్ని అయితే ఉంటాయో ఎన్ని పాచికలు అయితే విసురుతామో దాన్ని స్క్వేర్ పవర్లో రాస్తాం సిక్స్ స్క్వేర్గా టూని పవర్లో రాస్తాం సిక్స్ స్క్వేర్ అంటే థర్టీ సిక్స్ సో టోటల్ పాజిబుల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి థర్టీ సిక్స్ ఎయిటీన్ వన్ జార్ ఎయిటీన్ టూ జార్ ఆన్సర్ ఎంతమ్మా వన్ బై టూ సో ట్వంటీ సిక్స్కి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ ద రేషియో ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ కోన్ టు దాల్యూమ్ ఆఫ్ సిలిండర్స్ సిక్స్టీన్ ఇస్ టు ఫిఫ్టీన్ రేడియోస్ ఆఫ్ కోన్ అండ్ సిలిండర్స్ ఎయిట్ సెంటీమీటర్స్ ఫైవ్ సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ హైట్ ఆఫ్ ద కోన్ ఈస్ త్రీ సెంటీమీటర్స్ మోర్ దాన్ హైట్ ఆఫ్ ద సిలిండర్ దెన్ ఫైన్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్ ఒక శంకువు స్థూపం యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి సిక్స్టీన్ నిష్పత్తి సిక్స్టీన్ టు ఫిఫ్టీన్ అంటున్నాడు ఏమిటి అమ్మ అవి ఒక శంకు యొక్క ఒక శంకువు ఒక శంకు అమ్మ అలాగే స్థూపం అంటున్నాడు స్థూపం అంటున్నాడు శంకువు స్థూపం యొక్క ఘనపరిమాణాల నిష్పత్తి పదహారు పదిహేను అని ఇచ్చాడు శంకువు స్థూపం యొక్క వ్యాసార్థాలు శంకు వ్యాసార్థం ఇచ్చాడు ఎనిమిది ఇచ్చాడు స్థూపం యొక్క వ్యాసార్థం ఎందిచ్చాడమ్మా ఫైవ్ అలాగే శంకు ఎత్తు ఉంది కదా ఈ ఎత్తు అనేది శంకు ఎత్తు అనేది స్థూపం యొక్క ఎత్తు కంటే మూడు సెంటీమీటర్లు ఎక్కువ స్థూపం ఎత్తు ఎంతో తెలియదు కాబట్టి హెచ్ అని తీసుకుందాం ఆ హైట్ మీద ఎంత ఎక్కువ త్రీ సెంటీమీటర్స్ ఎక్కువ మరి వీటి యొక్క ఘనపరిమాణాలను నిష్పత్తి ఇచ్చాడు కదా ఇక్కడ శంకు యొక్క ఘనపరిమాణం అంటే వన్ థర్డ్ పై ఆర్ స్క్వేర్ అంటే ఎయిట్ స్క్వేర్ హెచ్ అంటే హైటు హెచ్ ప్లస్ త్రీ పై స్థూపం యొక్క ఘనపరిమాణం అంటే అంటే సిలిండర్ యొక్క వాల్యూమ్ ఎంతమ్మా పై ఆర్ స్క్వేర్ అంటే ఫైవ్ స్క్వేర్ హైట్ అంటే హెచ్ ఇస్ ఈక్వల్ టు ఏ రేషియోలో ఉంది సిక్స్టీన్ ఇస్ ఇస్టు ఫిఫ్టీన్ పై పై క్యాన్సిల్ సో ఇక్కడ పైపై క్యాన్సిల్ ఎయిట్ స్క్వేర్ అంటే దీనిలో రాయచ్చు ఎయిట్ ఇంటూ ఎయిట్ ఎయిట్ వన్ జా ఎయిట్ టూ జా టూ వన్ జా టూ ఫోర్ జా ఫైవ్ స్క్వేర్ ఇలా రాయొచ్చు కదా ఫైవ్ ఇంటూ ఫైవ్ ఫైవ్ వన్ జా ఫైవ్ త్రీజా వన్ బై త్రీలో ఈ త్రీ కిందకే కదా వచ్చేది ఈ త్రీకి కింద ఉన్న త్రీకి క్యాన్సిల్ ఏం మిగిలిందమ్మా ఫోర్ ఉంది ఫోర్ ఇంటూ హెచ్ ప్లస్ త్రీ ఫైవ్ ఫైవ్ ఇంటూ హెచ్ ఫోర్ ఇంటూ హెచ్ అంతా ఫోర్ హెచ్ ప్లస్ ఫోర్ ఇంటూ త్రీ అంతా ట్వెల్వ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇంటూ హెచ్ ఫైవ్ హెచ్ క్రాస్ మల్టిపుల్ చేస్తే ఇవతలకే కా వచ్చేది ఫైవ్ హెచ్ ఫోర్ హెచ్ ఇవతలు తీసుకురమ్మా మైనస్ ఫోర్ హెచ్ అంటే హెచ్ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ క్వశ్చన్ ఏమి అడిగాడు స్థూపం ఎత్తుని కనుగొనండి స్థూపం ఎత్తు అంటే హెచ్ అడిగాడు హెచ్ ఎంత ట్వెల్వ్ సెంటీమీటర్స్ అవుతుంది సో ట్వంటీ సెవెన్కి ఆన్సర్ ఏంటమ్మా సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ కౌస్ అండ్ హెన్స్ ద నెంబర్ ఆఫ్ లెగ్స్ ఆర్ ట్వంటీ ఎయిట్ మోర్ దెన్ ద ట్వైస్ ద నెంబర్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ హెడ్స్ ద నెంబర్ ఆఫ్ కౌసీస్ ఆవులు కోల సమూహంలో వాటి కాల సంఖ్య వాటి రెండు రెండింతల తలల సంఖ్య కంటే ఇరవై ఎనిమిది ఎక్కువ అయినా ఆవుల సంఖ్య ఎంత సో ఇక్కడ ఏని ఆవులని ఏని ఆవులని సో బీని రెండోది ఏమనడమో అనుకుందాం బీని కోళ్ళని అనుకుందాం ఓకే ఏ సంఖ్యలో ఆవులుంటే బి సంఖ్యలో కోళ్ళు ఉన్నాయి ఏ సంఖ్యలో ఆవులుంటే బి సంఖ్యలో కోళ్ళు ఉన్నాయి ఏ సంఖ్యలో ఆవులు అంటే ఏ సంఖ్యలో ఆవుల తలలు అంటే కోడికి రెండు కాళ్ళు ఉంటాయి ఆవుకి నాలుగు కాళ్ళు ఉంటాయి కాళ్ళు ఎన్నైనా కానీ తల ఒకటే కదా ఏ సంఖ్యలో తలలు బి సంఖ్యలో కోళ్ళ తలలు ఈ తలలకి రెండింతల కన్నా రెండింతల కన్నా రెండింతల కన్నా వాటి యొక్క కాళ్ళు కాళ్ళు అంటే ఒక్కో ఆవుకి నాలుగు కాళ్ళు ఉంటాయి ఒక్కో ఆవుకి నాలుగు కాళ్ళు ఒక ఏ సంఖ్యలో ఆవులు ఉంటే నాలుగు ఇంటూ ఏ కాళ్ళు బి సంఖ్యలో కోళ్ళు దానికి రెండు కాళ్ళు టూ ఇంటూ బి ఓకేనా ఈ డిఫరెన్స్నే ఈ డిఫరెన్స్ని ఎంత చెప్తున్నాడమ్మా ఇరవై ఎనిమిది సో తలల సంఖ్యకు రెండింతలు కన్నా తలల సంఖ్యకు రెండింతల కన్నా మొత్తం కాళ్ళ సంఖ్య ఇరవై ఎనిమిది ఎక్కువ అంటున్నాడు ఓకేనా ఇప్పుడు మనకి ఏం కావాలి ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే ఆవుల సంఖ్య కావాలి అంటే ఏ కావాలి ఏ కావాలి అంటే బి అనేది ఉండకూడదు సరే చూద్దాం నార్మల్గా సింప్లిఫై చేద్దాం ఫోర్ ఏ టూ బి మైనస్ టూ ఏ మైనస్ టూ బి ఈజ్ ఈక్వల్ టు ఇరవై ఎనిమిది టూ బీ టూ బీ క్యాన్సిల్ ఫోర్ ఏలోంచి టూ ఏ పోతే టూ ఏ ఏజ్ ఈక్వల్ టు ఇరవై ఎనిమిది టూ వన్ జా టూ ఫోర్టీన్జా ఏ అంటే ఏంటి ఆవుల సంఖ్య కదా ఏ అంటే ఏంటమ్మా ఆవుల సంఖ్య సో మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయి అక్కడ పద్నాలుగు ఆవులు ఉన్నాయి సో ఇరవై ఎనిమిదికి ఆన్సర్ ఏంటమ్మా ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై తొమ్మిది రోహిత్ కవర్ టూ ఫార్టీ కిలోమీటర్స్ ఎట్ అన్ యావరేజ్ స్పీడ్ ఆ ఫార్టీ ఎయిట్ కిలోమీటర్ పర్ అవర్ సచ్ దట్ హీ కవర్ ఫస్ట్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ డిస్టెన్స్ అట్ ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ రిమైనింగ్ డిస్టెన్స్ అట్ జీరో పాయింట్ సిక్స్ ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ రోహిత్ సగటున ఫార్టీ ఎయిట్ కిలోమీటర్ పర్ అవర్ వేగంతో రెండు వందల నలభై కిలోమీటర్లను ప్రయాణిస్తున్నా అంటే టూ ఫార్టీని ఫార్టీ ఎయిట్ స్పీడ్తో వెళ్తున్నాడు డిస్టెన్స్ బై స్పీడు ఏమొస్తుందమ్మా టైం వస్తుంది ఫోర్ ఫైవ్ ఆర్ ట్వంటీ ఎయిట్ ఫైవ్ ఆర్ ఫార్టీ మొత్తం జర్నీకి పట్టే టైం ఎంత ఫైవ్ అవర్స్ పడుతుంది ఎక్కడాకుండా ఫార్టీ ఎయిట్ స్పీడ్తో కంటిన్యూగా వెళ్తే తన జర్నీ ఆ టూ ఫార్టీని వెళ్ళడానికి మహేష్కి పట్టే టైం ఎంత ఫైవ్ అవర్స్ సారీ రోహిత్కి పట్టే టైం ఎంత ఫైవ్ అవర్స్ కానీ అతను సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దూరాన్ని అంటున్నాడు సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ అంటే ఫ్రాక్షన్ ఫైవ్ బై ఎయిట్ ఇప్పుడు జనరల్గా ట్వెల్వ్ అండ్ హాఫ్ పర్సంటేజ్ అనగానే ట్వల్వ్ అండ్ హాఫ్ పర్సంటేజ్ అనగానే మనకి వన్ బై ఎయిట్ అనే ఫ్రాక్షన్ గుర్తొస్తుంది దాన్ని ఫైవ్తో మల్టిపుల్ చేస్తే ఫైవ్ టైమ్స్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫైవ్ బై ఎయిట్ ఫ్రాక్షన్ అవుతుంది ఇలా ఫ్రాక్షన్ వస్తుందమ్మ అంటే మొత్తం ఎనిమిది భాగాల దూరంలో ఎనిమిది భాగాలంటే ఎంత టూ ఫార్టీ ఎనిమిది భాగాల దూరంలో ఐదు భాగాల దూరం ఇక్కడ ఎనిమిది ముప్పైలు రెండు వందల నలభై ఐదు ముప్పైలు ఎంత నూట యాభై అంటే నూట యాభై కిలోమీటర్ల దూరాన్ని నూట యాభై కిలోమీటర్ల దూరాన్ని ఎక్స్ వేగంతో మిగిలిన దూరం టూ ఫార్టీలో వన్ ఫిఫ్టీ పోతే మిగిలింది నైంటీ కదమ్మా ఆ నైంటీ కిలోమీటర్ల దూరాన్ని జీరో పాయింట్ సిక్స్ ఎక్స్ దూరం వేగంతో వెళ్ళాడు బై వేగం కాలం బై వేగం కాలం ఇలా మొత్తం కాలం ఎంత క్వశ్చన్లో పడిచ్చింది ఇండైరెక్ట్గా ఫైవ్ అవర్స్ మొత్తం జర్నీ ఎంతమ్మా ఫైవ్ అవర్స్ ఓకేనా అయితే ఎక్స్ వ్యాల్యూ ఎంత సరే అమ్మా ఇక్కడ ఎక్స్ వ్యాల్యూ చూద్దాం ఇక్కడ జీరో పాయింట్ సిక్సా జీరో పాయింట్ సిక్సా దీన్ని మనం సిక్స్ ఎక్స్ అని తీసుకున్నాం అంటే ఇంటూ టెన్ పైన కూడా ఇంటూ టెన్ అంటే నైన్ హండ్రెడ్ సిక్స్ ఎన్ని టైమ్స్ పోతుంది సిక్స్ వన్సా సిక్స్ ఫైవ్ ఫైవ్జా వన్ ఫిఫ్టీ టైమ్స్ సో బేస్లో ఏముందమ్మా ఎక్సే కదా కామన్గా ఉంది ఎంత ఎక్స్ న్యూ మేటర్ యాస్టీజ్ యాడ్ చేయమ్మా వన్ ఫిఫ్టీ ప్లస్ వన్ ఫిఫ్టీ ఎంత త్రీ హండ్రెడ్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ ఫైవ్ వన్సా ఫైవ్ సిక్స్టీజా ఎక్స్ అవతలకి వెళ్తామ్మా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీ ఎక్స్ వాల్యూ ఎంత సిక్స్టీ ఇక మనకు అడిగింది ఏంటమ్మా వాడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ హండ్రెడ్ ఎక్స్ ఏమవుతుంది సిక్స్టీ అవుతుంది క్లియర్ కదమ్మా క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ థర్టీ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఈజ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మోర్ దాన్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బి వేర్ యాజ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ బి అండ్ సిఆర్ ఇన్ ద రేషియో వన్ ఎస్ టూ టూ సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ సిఇస్ ఫిఫ్టీ టూ ఇయర్స్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఏ యొక్క ప్రస్తుత వయసు బి యొక్క ప్రస్తుత వయసు కంటే ఇరవై శాతం ఎక్కువ ఏ యొక్క ప్రస్తుత వయసు బి యొక్క ప్రస్తుత వయసు కంటే ఇరవై శాతం ఎక్కువ ఇరవై ఐదు శాతం అంటే ఇరవై ఐదు బై వంద ఇరవై ఐదు ఒకటిలో ఇరవై ఐదు నాలుగులు బి నాలుగు భాగాలు అయితే దాని మీద ఒక భాగం ఎక్కువ ఏ దగ్గర ఏ ఫైవ్ పార్ట్స్ బి ఫోర్ పార్ట్స్ బీసీ వయసులో నిష్పత్తి ఇచ్చాడమ్మా బి ఎంత వన్ పార్ట్ కానీ ఇక్కడ బి ఎంత ఉంది ఫోర్ ఉంది వన్ వన్ పార్ట్ ఫోర్ అయితే వన్ ఇంటూ ఫోర్ ఫోర్ కదా మరి టూ ఇంటూ ఫోర్ ఎంత ఎయిట్ సో బి వాటా ఫోర్ అంటే బి వయసు ఫోర్ అయితే సి వయసు ఎంత ఎయిట్ పార్ట్స్ వన్ ఫోర్ అయితే టూ ఎయిట్ కదమ్మా అయ్యేది ఇలా ఏబిసి వయసులో నిష్పత్తులు వచ్చినాయి నెక్స్ట్ ఏమన్నాడు ఏ మరియు సి యొక్క ప్రస్తుత వయసులో మొత్తం యాభై రెండు ఏ మరియు సి వయసులు అంటే ఎయిట్ ఫైవ్ పార్ట్స్ ఎయిట్ పార్ట్స్ ఎన్ని పార్ట్స్ అమ్మా మొత్తం థర్టీన్ పార్ట్స్ థర్టీన్ పార్ట్స్ ఫిఫ్టీ టూ అయితే థర్టీన్ పార్ట్స్ ఫిఫ్టీ టూ అయితే ఏ మరియు బి యొక్క ప్రస్తుత వయసుల మధ్య భేదం ఎంత వ్యత్యాసం అడిగడం ఏబి డిఫరెన్స్ ఎంత వన్ పార్ట్ ఫైవ్కి ఫోర్కి డిఫరెన్స్ ఎంత వన్ థర్టీన్ ఫోర్ సార్ ఎంత ఫిఫ్టీ టూ వన్ ఫోర్ సార్ ఎంతమ్మా ఏ మరియు సి ఏ మరియు బీల మధ్య డిఫరెన్స్ ఎంత ఫోర్ ఇయర్స్ థర్టీకి ఆన్సర్ ఏంటమ్మా ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ వన్ ద సర్కిమ్ సెంటర్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రాంగిల్ సర్కిమ్ సెంటర్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రాంగిల్ లైస్ ఆన్ అంటున్నాడు సో ఇక్కడ ఏంటంటు ఇన్సైడ్ ద ట్రాంగిల్ అవుట్ సైడ్ ద ట్రాంగిల్ ఆన్ ద హైపోస్ ఆన్ ద షార్టెస్ట్ సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ సర్క్యమ్ సెంటర్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రాంగిల్ రైట్ యాంగిల్ ట్రాంగిల్లో సర్కమ్ సెంటర్ అంటే ఆ సెంటర్ తోటి త్రీ బట్టెసెస్ని టచ్ చేస్తూ సర్కిల్ డ్రా చేసేటట్టు ఉండాలి ఖచ్చితంగా సెంటర్ ఎక్కడ ఉంటుంది అంటే హైపోర్ట్నెస్ మీదే ఉంటుందమ్మా ఇది సర్కమ్ రేడియస్ అవుతుంది ఈ రేడియేషన్ బేస్ చేసుకుని వెళ్ళిన సర్కిల్ని డ్రా చేస్తాం తిరిగిలో చూడమ్మా లంబకోన త్రిభుజం యొక్క వృత్త కేంద్రం లంబకోన త్రిభుజంలో ఇది లంబకోన త్రిభుజం అనుకుంటే అమ్మా లంబకోన త్రిభుజంలో ఈ వృత్తాన్ని గీగలిగేటువంటి కేంద్రం ఎక్కడ ఉంటుంది అంటే కర్ణం మీద ఉంటుంది కర్ణం మీద ఉంటుంది కర్ణం పైన ఉంటుందమ్మా కర్ణంలో సగమే ఆ వృత్త కేంద్రం అంత దాని యొక్క వ్యాసార్థం అవుతుంది పరివృత్త వ్యాసార్థం ఆ వృత్త వ్యాసార్థం ఏమవుతుంది కర్ణంలో సగం అవుతుంది సో ఆప్షన్ ఏంటమ్మా ఆన్ ద హైపోడినెస్ సో థర్టీ వన్కి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ థర్టీ వన్కి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా నెక్స్ట్ క్వశ్చన్ ఇండియా అల్లాయి ద రేషియో ఆఫ్ ఎయిట్ ఆఫ్ కాపర్ టు జింక్ ఈస్ ఫైవ్ ఇస్ టు ఎయిట్

ఫస్ట్ అవ్వచ్చు థర్డ్ అవ్వచ్చు ఫోర్త్ ఆప్షన్ ఈ మూడింటిలో ఏదో ఒకటి మన ఆన్సర్ అయ్యి ఉంటుంది సరే అమ్మా ఇనీషియల్గా ఇనీషియల్గా కాపర్ జింక్ ఏ రేషోలో ఉంది ఫైవ్ వేస్ట్ ఎయిట్ రేషియోలో ఉంది తర్వాత నెక్స్ట్ ఏమన్నాడమ్మా హ్యాడ్ బీన్ థర్టీ టూ కేజీ మోర్ జింక్ జింక్ థర్టీ టూ కేజీస్ అలాగే కాపర్ ట్వంటీ ఫైవ్ కేజీస్ని అదనంగా తీసుకుంటే ఇప్పుడు వెయిట్ ఆఫ్ జింక్ వుడ్ హ్యావ్ బీన్ ఫార్టీ పర్సెంట్ మోర్ దెన్ ద వెయిట్ ఆఫ్ కాపర్ ఫార్టీ పర్సెంట్ మోర్ అంటే ఫార్టీ హండ్రెడ్ వన్ ఫార్టీ ట్వంటీ ఫైవ్జా ట్వంటీ సెవెన్సా గుర్తుపెట్టుకోండి అమ్మా ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే క్వశ్చన్ క్వశ్చన్లో టూ రేషియో వాల్యూస్ ఇచ్చి టూ కాన్స్టాంట్ వాల్యూస్ ఇచ్చాడంటే క్రిస్ క్రాస్ మెథడ్ని యూస్ చేయండి అమ్మా అంటే ఏడి ఇక్కడ రాయండి డిఫరెన్స్ సిబి ఇక్కడ రాయండి ఈ డిఫరెన్స్ని డిఎక్స్ సివై ఈ డిఫరెన్స్కి ఈక్వల్ చేస్తే ఈజీగా మన కాస్ట్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు దీన్ని క్రిస్ క్రాస్ మెథడ్ అంటాం ఈ మెథడ్ని ఎప్పుడు యూస్ చేస్తామంటే టూ రేషియోస్ ఇచ్చి టూ ఎగ్జాక్ట్ వ్యాల్యూస్ ఇచ్చినప్పుడు యూస్ చేయ టూ రేషియో వాల్యూస్ ఇచ్చాడు ఇలా టూ ఎగ్జాక్ట్ వ్యాల్యూస్ ఇచ్చాడు టూ ఎగ్జాక్ట్ వాల్యూస్ ఇచ్చాడు క్రిస్ క్రాస్ మెథడ్ వాడండి సెవెన్ ఫైవ్ సార్ ఎంతమ్మా థర్టీ ఫైవ్ ఫైవ్ ఎయిట్ సార్ ఎంత ఫార్టీ డిఫరెన్స్ ఎంత ఫైవ్ పార్ట్స్ ట్వంటీ ఫైవ్ సెవెన్ జార్ ఎంత హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ థర్టీజా వన్ ఫిఫ్టీ ఫైవ్ టూ జా టెన్ వన్ సిక్స్టీ డిఫరెన్స్ ఎంత ఫిఫ్టీన్ ఫైవ్ అనేది ఫిఫ్టీన్ అయితే క్వశ్చన్ ఏమన్నాడమ్మా ప్రారంభ బరువు ఎంత ప్రారంభ బరువు అంటే ఐదు భాగాలు ఎనిమిది భాగాలు మొత్తం ఎన్ని భాగాలు పదమూడు భాగాలు ఫైవ్ త్రీ టైమ్స్ థర్టీన్ త్రీసార్ ఎంత థర్టీ నైన్ కేజీస్ సో ప్రారంభ బరువు ఎంతమ్మా ముప్పై తొమ్మిది కే కిలోలు సో ఆన్సర్ ఏంటి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇలా సింపుల్గా ఈజీ మెథడ్లో చేయొచ్చు లేదా ప్రొసీజర్ చేయాలంటే ఫైవ్ ఎక్స్ ఎయిట్ ఎక్స్ అని ఫైవ్ ఎక్స్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఎక్స్ ప్లస్ థర్టీ టూ ఇజ్ ఈక్వల్ టు ఫైవ్ ఇస్ టు సెవెన్ అని ఇలా క్రాస్ మెథడ్ క్రాస్ మల్టిపల్ చేసి ఎక్స్ వ్యాల్యూని ఫైండ్ అవుట్ చేసి దాన్ని తీసుకొచ్చి ఫైవ్ ఎక్స్ ఎయిట్ ఎక్స్ దగ్గర ప్రతిక్షేపించిన నీకు ఆన్సర్ వస్తుంది ఇది మెథడ్ వన్ అమ్ ఇది మెథడ్ వన్ మెథడ్ టూ అంటే ఇలా చేయొచ్చు మీరు ఫైవ్ ఎక్స్ ఎయిట్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ ఎక్స్ ప్లస్ థర్టీ ఎయిట్ రిజల్ట్ ఎంట ఏంటమ్మా ఫైవ్ ఇస్ టు సెవెన్ సో ఇలా క్రాస్ మల్టిపుల్ చేస్తే సెవెన్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఎక్స్ అలా సమ్ ఎక్స్ వస్తుంది ఆ ఎక్స్ని తీసుకొచ్చి ఫైవ్ ఎక్స్ ఎయిట్ ఎక్స్ దగ్గర ప్రతిక్షేపించమ్మా సో ఓకేనా ఎక్స్ వాల్యూ త్రీ వస్తుంది సప్లూట్ చేస్తే సో దెన్ థర్టీన్ ఎక్స్ థర్టీన్ ఇంటూ త్రీ అంతా థర్టీ నైన్ కేజెస్ అవుతుందమ్మా థర్టీ నైన్ కేజెస్ ఓకేనా ఇలా ప్రొసెడ్ ప్రకారమైన నువ్వు చేయొచ్చు అయితే ఒక రెండు స్టెప్స్ పెరుగుతాయమ్మా సరేనా నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ త్రీ ఎ కోన్ హెమిస్పియర్ సిలిండర్ హ్యావ్ ద సేమ్ బేస్ రేడియస్ సేమ్ హైట్ అంటున్నాడు ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ వాల్యూమ్స్ వాటి యొక్క వాల్యూమ్స్ రేషియో ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఏ కోన్ హెమీస్పియర్ అనే సిలిండర్ హ్యావ్ ద సేమ్ బేస్ రేడియస్ సేమ్ హైట్ వాల్యూమ్స్ అన్నాడు ఫస్ట్ ఏంటి కోన్ అన్నాడు కదా కోన్ తీసుకుందాం హెమిస్పియర్ అన్నాడు కదమ్మా హెమిస్పియర్ తీసుకుందాం సిలిండర్ అంటున్నాడు కదా సిలిండర్ తీసుకుందాం సిలిండర్ అన్నాడు కదా సిలిండర్ తీసుకున్నాం ఓకేనా ఫస్ట్ టైం అన్నాడు కోన్ అన్నాడు సో నెక్స్ట్ టైం అన్నాడు హెమీస్పియర్ అన్నాడు నెక్స్ట్ టైం అన్నాడు సిలిండర్ అన్నాడు సో సేమ్ బేస్ రేడియస్ సేమ్ హైట్ అన్నాడు ఇప్పుడు హెమీస్పియర్లో రేడియస్ ఎంత ఉంటుందో హైట్ కూడా అంతే కదా మరి అప్పుడు దీని హైట్ ఆర్ అయితే ఇప్పుడు ఈ కోన్ హైట్ కూడా ఆరే కదా మరి ఈ సిలిండర్ హైట్ కూడా ఆరే కదా అమ్మ బేస్ రేడియస్ ఆరే ఆరు ఇక్కడ బేస్ రేడియస్ ఆరు దీని బేస్ రేడియస్ ఆర్ అంటే అన్నిటికీ ఆరే దీని హైట్ ఆర్ అంటే అన్నిటికీ ఆరే ఇప్పుడు మనల్ని అడిగాడు వాటికి ఘనపరిమాణాల నిష్పత్తి సో సిలిండర్ కోన్ యొక్క ఘనపరిమాణం ఎంతమ్మా వన్ థర్డ్ పై ఆర్ స్క్వేర్ హెచ్ దీని ఏం చెప్పవచ్చు టూ థర్డ్ పైఆర్ క్యూబ్ దీని ఏమని చెప్పవచ్చు పై ఆర్ స్క్వేర్ హెచ్ పై 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 క్యాన్సల్ ఆర్ స్క్వేర్ ఆర్ అంటే ఆర్ క్యూబ్ ఆర్ క్యూబ్ ఆర్ స్క్వేర్ ఆర్ క్యాన్సల్ ఏం మిగిలిందమ్మా ఇంకా వన్ బై త్రీ టూ బై త్రీ అక్కడ వన్ మిగిలింది సో ఇక్కడ ఎల్సమ్ ఏం వస్తుంది కదా సాగు త్రీ వస్తుంది ఇంటూ త్రీ ఇంటూ త్రీ ఇంటూ త్రీ సో అలా త్రీ 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 క్యాన్సిల్ అయ్యి వన్ ఇంటూ త్రీ త్రీ వన్ ఇస్ టూ టూ ఈజ్ టూ త్రీ అనేది సో రిక్వైర్డ్ వాల్యూమ్ రీచ్ అవుతుందా వన్ ఇస్ టూ టూ ఇస్ టూ త్రీ ఓకేనా సో థర్టీ త్రీకి ఆన్సర్ ఏంటమ్మా సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ ఫోర్ ద పాపులేషన్ ఆఫ్ ద టౌన్ ఇస్ టూ ఫిఫ్టీ ల్యాక్స్ ఇట్ ఇంక్రీజెస్ బై ఎయిటీ ప ఎయిట్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ ఇఫ్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ డ్యూ టు నేచర్ డిజాస్టర్ ఫార్టీ ఫోర్ ఫోర్ బై నైన్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ డైట్ అండ్ అండ్ హండ్ర పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ మైగ్రేటెడ్ దెన్ వాట్ ఈస్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ ద టౌన్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఒక పట్టణం జనాభా రెండు వందల యాభై లక్షలో ప్రస్తుతం ఉంది ప్రతి సంవత్సరం ఎనిమిది శాతం పెరుగుతుంది మూడేళ్ల తర్వాత మూడేళ్ల తర్వాత ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఫార్టీ ఫోర్ ఫోర్ బై నైన్ పర్సెంట్ మంది చనిపోయి ట్వల్ అండ్ హాఫ్ పర్సంటేజ్ మంది వలసపోయారంట వలస వలస వెళ్ళారంట మూడేళ్ళ తర్వాత పట్టణంలోని జనాభా ఎంత ఉంటుంది అంటున్నాడు సో ఇక్కడ మనకి ప్రజెంట్ అమ్మ రేషన్ తీసుకుందాం ప్రజెంట్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ప్రజెంట్ ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ప్రజెంట్ ఎంత ఉన్నారు ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఎంత ఉన్నారు ప్రజెంట్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ సరే అమ్మా రేషోలో తీసుకుందాం సింపుల్గా చేయొచ్చు ఎయిట్ పర్సంటేజ్ పెరుగుతుంది అన్నాడా ఎయిట్ బై హండ్రెడ్ ఫోర్ టూ సా ఫోర్ ట్వంటీ ఫైవ్ సా ప్రజెంట్ ట్వంటీ ఫైవ్ ఉంటే ట్వంటీ ఫైవ్ మీద టూ పెరుగుతుంది ట్వంటీ సెవెన్ అలా త్రీ టైమ్స్ కదా జరిగింది ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ త్రీ ఇయర్స్ కదమ్మా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ అలా త్రీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ మూడు సంవత్సరాల చివరిలో ఏం జరిగిందంటే ఫార్టీ ఫోర్ ఫోర్ బై నైన్ పర్సెంట్ మంది చనిపోయారంట డిసీజ్ వల్ల అంటే మీన్స్ ప్రకృతి వైపరీత్యాల వల్ల ఫార్టీ ఫోర్ ఫోర్ బై నైన్ అంటే ఏంటంటే అమ్మా ఫ్రాక్షను లెవెన్ వన్ లెవెన్ లెవెన్ వన్ బై నైన్ పర్సెంటేజ్ అంటే ఫ్రాక్షన్ వన్ బై నైన్ అమ్మా సో దీన్ని ఫోర్తో మల్టిపుల్ చేస్తే ఫోర్ ఇంటూ లెవెన్ ఎంత ఫార్టీ ఫోర్ ఫోర్ బై నైన్ పర్సెంటు మరి ఫ్రాక్షన్ ఎంత అవుతుంది అంటే ఫోర్ ఇంటూ వన్ ఎంత ఫోర్ బై నైన్ అవుతుంది ఫ్రాక్షన్ అంతా ఫోర్ బై నైన్ అంటే టోటల్ నైన్ పార్ట్స్లో టోటల్ నైన్ పార్ట్స్లో ఫోర్ పార్ట్స్ చనిపోయారు డైడ్ అయ్యారు మీన్ చనిపోయారు ఫోర్ పార్ట్స్ చనిపోయి ఎంతమంది మిగిలారు ఫైవ్ పార్ట్స్ మిగిలారు ఫైవ్ పార్ట్స్ మంది మిగిలారు ఓకేనా తర్వాత అదే టైంలో ట్వలండా పర్సెంట్ మైగ్రేట్ అయ్యారు అంటే వలసపోయారంట వలసపోయారంట ట్వలండా పర్సెంటేజ్ అంటే ఫ్రాక్షన్ ఏంటమ్మా వన్ బై ఎయిట్ టోటల్ ఎయిట్ పార్ట్స్లో వన్ పార్ట్ వలసపోయి సెవెన్ పార్ట్స్ మిగిలారు ఇదంతా మల్టిపుల్ చేస్తే ఒక పెద్ద వాల్యూ వస్తుంది ఆ వాల్యూనే టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అని ఇచ్చాడు అయితే ఈ వాల్యూ ఎంత ఈ వ్యాల్యూ కూడా మల్టిపుల్ చేసి దీన్ని మల్టిపుల్ చేసి ఈ వాల్యూ ఎంత అయితే ఈ వాల్యూ ఎంత అనేది మనం ఇప్పుడు చెప్పాలి ఓకేనా సో మరి ఇప్పుడు చెప్పాలంటే బాగా లెంది క్యాలిక్యులేషన్ అయిపోతుంది కదమ్మా ఇక్కడే కొంచెం తెలివిగా ఆలోచించాలి సో ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ అంటే ట్వంటీ సెవెన్ ఏమన్నా రాయొచ్చు నైన్ ఇంటూ త్రీ తొమ్మిది ఇంటూ మూడు తొమ్మిదో ఎక్కం తొమ్మిది బాధ్యనేత సూత్రం నైన్ డివిజిబిలిటీ రూల్ చెక్ చేయమ్మా సింపుల్గా అయిపోతుంది తొమ్మిది యొక్క బాధ్యనేత సూత్రాన్ని చెక్ చేయి మరి ఎలా చెక్ చేయాలి ఇచ్చిన ఆప్షన్లలో ఏదైనా ఒక సంఖ్య తొమ్మిదితో భావించబడాలి అంటే ఆ సంఖ్యలోని అంకెల మొత్తం తొమ్మిది తొమ్మిది చేత భావించబడితే ఆ మొత్తం సంఖ్య తొమ్మిది చేత భావించబడుతుందని లేదా లేకపోతే భావించబడదని చెప్తాం మరి ఇక్కడ ఈ నెంబర్లో ఆఫ్ డిజిట్స్ చూడమ్మ తొమ్మిది ఐదు మూడు ఎనిమిది ఒకటి తొమ్మిది ఒకటి మిగిలిపోయి ఉంది సో ఇది తొమ్మిదితో భావించబడదు ఐదు మూడు ఎనిమిది ఒకటి తొమ్మిది ఒకటి రెండు మిగిలిపోయింది సో తొమ్మిదితో భావించబడదు ఐదు మూడు ఎనిమిది ఒకటి తొమ్మిది తొమ్మిది సో ఇది మొత్తం తొమ్మిదితో భావించబడుతుంది అంకెల మొత్తం తొమ్మిదితో ఏదైతే భావించబడుతుందో ఆ పెద్ద సంఖ్య ఆ మొత్తం సంఖ్య నైన్తో డిజిబుల్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ చూడం అవ్వదు సిక్స్ త్రీ నైన్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో ఇది కూడా భావించబడదు సో ఆన్సర్ ఏంటి వన్ ఫైవ్ త్రీ జీరో నైన్ వన్ ఫైవ్ త్రీ జీరో నైన్ త్రిపుల్ జీరో ఇక్కడ ఎంత టూ ఫిఫ్టీ ల్యాక్స్ అన్నాడు కదా టూ ఫిఫ్టీ ల్యాక్స్ అంటే టూ ఫిఫ్టీ ల్యాక్స్ త్రీ టూ ఫైవ్ జీరోస్ టూ ఫిఫ్టీ ల్యాక్స్ ప్రజెంట్ వాల్యూ ఎంత ఉంటే ఆఫ్టర్ త్రీ ఇయర్స్ ఎంత ఉంది అది కూడా ఎలా చెప్పగలిగినా మనం నైన్ డ్యూజిబిలిటీ రూల్ని చెక్ చేసుకొని ప్రొసీడ్ అవ్వచ్చు ఒకవేళ నైన్ డ్యూజిబిలిటీ రూల్స్ రెండొచ్చినాయి అనుకున్నామా యూనిట్ డిజిట్ని చెక్ చేయి సెవెన్ ఫైవ్ జా థర్టీ ఫైవ్ ఫైవ్ సెవెన్ ఝా థర్టీ ఫైవ్ ఫైవ్ సెవెన్ థర్టీ ఫైవ్ ఫైవ్ సెవెన్సా థర్టీ ఫైవ్ అంటే ఎలా యూనిట్ డిజిట్ అయినా నువ్వు ప్రొసీడ్ అవ్వచ్చు ఓకేనా క్లియర్ కదమ్మా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సీదా నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ టీ మైనస్ త్రీ బీ ఈజ్ ఈక్వల్ టు టీ బై టూ ప్లస్ ఫైవ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టీ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ బి సిక్స్ బి అయితే సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడమ్మా ఏజ్ ఈక్వల్ టు ఫోర్ ఆఫ్ టీ మైనస్ త్రీ అన్నాడు బి వాల్యూ ఏమో ఎంత ఇచ్చాడు మరి ఏ ఉన్న చోట ఏం ప్రతీక్ష ఏ ఉన్న చోట ఏం ప్రతీక్షేపించమంటున్నాడు వాడు ఏ ఉన్న చోట సిక్స్ బిని ప్రతిక్షేపించు అంటున్నాడు ఏ ఉన్న చోట సిక్స్ బిని ప్రతిక్షేపించు అంటున్నాడమ్మ సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ బి అంటున్నాడు ఏఈ ఈక్వల్ టు సిక్స్ బి అయితే టీ విలువ ఎంత మనకి ఎవరి విలువ కావాలి టీ వ్యాల్యూ కావాలి చూద్దాం అమ్మా ఏజ్ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ టీ మైనస్ త్రీ బి బిఈ్ ఈక్వల్ టు ఏ ప్లేస్లో నువ్వేం ప్రతిక్షేపించవచ్చు సిక్స్ బిని ప్రతిక్షేపించవచ్చు ఏజ్ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ టీ ఎంతమ్మా ఫోర్టీ ఏనే తీసుకుందాం ఫోర్ ఇంటూ టీ ఫోర్టీ ఫోర్ ఇంటూ త్రీ ఎంత మైనస్ ట్వల్ బి బి ఎంత బి ఏజ్ ఈక్వల్ టు ఎంత చెప్పాడు మనకి ఇక్కడ సిక్స్ బి ఏ వాల్యూ బి ఏదైతే ఉందో దానికి సిక్స్ టైమ్స్కి ఈక్వల్ అని చెప్తున్నాడు సిక్స్ టైమ్స్కి ఈక్వల్ అంటున్నాడు సో సిక్స్ టైమ్స్కి ఈక్వల్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఏ ఏ ప్లేస్లో మనం ఏం తీసుకోవచ్చు అంటే సిక్స్ బీని తీసేసుకుందాం సిక్స్ బిని తీసుకుందాం ఆల్రెడీ బి అంటే మనకి ఏమని తెలుసు టీ బై టూ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీ మైనస్ ట్వెల్వ్ మా మల్టిపుల్ జీ టూ ఇంటూ త్రీ 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 ఇంటూ త్రీ త్రీ ఇంటూ టీ అంతా త్రీ టీ అలాగే సిక్స్ ఇంటూ ఫైవ్ ఎంత థర్టీ ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీ మైనస్ ట్వెల్వ్ ఫోర్టీ మైనస్ ట్వెల్వ్ ఇట్లా మన దగ్గర ఏముంది ఏ ఈజ్ ఈక్వల్ టు ఫోర్టీ మైనస్ ట్వెల్వ్ ఉంది ఏ ప్లేస్లో ఏం ప్రతిక్షేపించమన్నాడు సిక్స్ బిని ప్రతిక్షేపించమన్నాడు సిక్స్ బి ఎంత ఈ వాల్యూ తీసుకున్నాం సో త్రీ టీ అవతల తీసుకెళ్ళమ్మా టీ అవుతుంది మైనస్ ట్వెల్వ్ అవతల తీసుకురా ప్లస్ ట్వెల్ సో థర్టీ ప్లస్ ట్వెల్వ్ ఎంత ఫార్టీ టూ సో టీ వాల్యూ ఎంత వస్తుందమ్మా ఫార్టీ టూ సో ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ సిక్స్

ఎంత ఇచ్చాడో ముప్పై ఏడు ఉండాల్సిందెంతమ్మా నలభై మూడు ఉన్నది ఎంత ముప్పై ఏడు ఎంత తక్కువ ఉంది ఆరు తక్కువ ఉంది ఆరు తక్కువ ఉంది ఎన్ని సంఖ్యల దగ్గర మూడు సంఖ్యల దగ్గర తర్వాత ఏమున్నాడంటే తదుపరి ఏడు సంఖ్యల సగటు నలభై ఏడు ఎంత నలభై మూడు ఉన్నది ఎంత నలభై ఏడు ఎంత ఎక్కువ ఉందమ్మా నాలుగు ఎక్కువ ఉంది ఎన్ని సంఖ్యల దగ్గర ఏడు సంఖ్యల దగ్గర నాలుగు ఎక్కువ ఉంది ఇలా మూడు సంఖ్యలో ఏడు సంఖ్యలో పదమూడు సంఖ్యలలో పది సంఖ్యల డేటా ఇది మూడు ఆరులంత పద్దెనిమిది ఏడు నాలుగు లెంత ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలోంచి పద్దెనిమిది పోతే ఇరవై ఎనిమిదిలో నుంచి పద్దెనిమిది పోతే పది అంటే ఆ పది సంఖ్యల దగ్గర పది సంఖ్యల దగ్గర సగటు కన్నా సగటు కన్నా పది రూపాయలు ఎక్కువ ఉన్నాయి సగటు కన్నా పది రూపాయలు ఎక్కువ ఉన్నాయి అని అనుకుందాం ఆ పది ఆ పది ఎక్కువలోనే ఇంకా ఎవరికి ఇవ్వాలి పన్నెండో సంఖ్య పదకొండవ సంఖ్య పన్నెండవ సంఖ్య పదమూడవ సంఖ్యకి కదా ఇవ్వాలి పదమూడవ సంఖ్య ఈ మూడు సంఖ్యలకి కదా ఇవ్వాలి అంటే ఇప్పుడు ఈ మూడు సంఖ్యలో మొత్తం ఏమవుతుందంటే సగటు ఎంతైతే ఉందో అంత ఉంటూ సగటు ఎంత అయితే ఉందో అంటే ఫార్టీ త్రీ ఇంటూ ట్వల్ అని ఉంది కదమ్మా ఫార్టీ త్రీ ఇంటూ ట్వెల్ అనేది ఫార్టీ త్రీ సగటు ఫార్టీ త్రీ త్రీ నెంబర్స్ అమ్మా త్రీ నెంబర్సే కదా ఈ మూడు సంఖ్యలు పదకొండవ సంఖ్య పన్నెండో సంఖ్య పదమూడవ సంఖ్యలో మొత్తం ఎంత అంటే సగటు ఇంటూ సంఖ్య ఇది మొత్తం యాక్చువల్గా ఈ నలభై మూడు సగటు వచ్చింది ఈ పది సంఖ్యల నుంచి పదిని తీసుకున్నప్పుడే కదా వీళ్ళ నలభై మూడు నలభై మూడు నలభై మూడు అయింది మరపుడు వీళ్ళ మొత్తంలో నుంచి వీళ్ళు తీసుకున్న పదిని తొలగిస్తే వీళ్ళ ఖచ్చిత విలువ ఎగ్జాక్ట్ వీళ్ళ దగ్గర ఎంత ఉంది అనేది తెలిసిపోతుంది ఎందుకు పదిని రిమూవ్ చేయాలి ఈ పది మంది దగ్గర ఈ పది నెంబర్స్ దగ్గర పది ఎక్స్ట్రా ఉంది ఆ పది వీళ్ళకి ఇచ్చారు కాబట్టే వీళ్ళది నలభై మూడు సగటు అయింది సో అందుకనే వీళ్ళ ప్రస్తుత మొత్తం మొత్తంలో నుంచి పదిని తొలగిస్తే వీళ్ళ అసలు మొత్తం అనేది వస్తుంది వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ నెంబర్ వస్తుంది ఒరిజినల్ సమ్ వస్తుంది ఎంతమ్మా ఇది త్రీ ఫార్టీస్ ఆర్ వన్ ట్వంటీ నైన్ వన్ ట్వంటీ నైన్ వన్ ట్వంటీ నైన్లో నుంచి టెన్ పోతే వన్ వన్ ఇప్పుడు పదకొండు పన్నెండు పదమూడు సంఖ్యల గురించి ఏం చెప్పాడో చూద్దాం పదకొండవ సంఖ్య పన్నెండవ సంఖ్యకు మూడు రెట్లు అంట పదకొండవ సంఖ్య పన్నెండవ సంఖ్యకు మూడు రెట్లు అంటున్నాడు త్రీ టైమ్స్ ఏ పన్నెండవ సంఖ్య పదమూడవ సంఖ్య కంటే ఒకటి ఎక్కువ అంట ఒకటి ఎక్కువ పదమూడవ సంఖ్య కన్నా ఒకటి ఎక్కువ అంటే పదమూడవ సంఖ్య దగ్గర ఒకటి తగ్గిద్దాం ఏ మైనస్ వన్ ఒకటి ఎక్కువ అంటే అక్కడ మైనస్ వన్ అనేది ఉండకుండా జస్ట్ ఏ ఉంటుంది ఒకటి ఎక్కువ సరిపోయిందా ఇప్పుడు ఈ మూడు సంఖ్యల మొత్తం త్రీ ఏ ఏ ఎంతమ్మా ఫైవ్ ఏ ఫైవ్ ఏ మైనస్ వన్ అనేది వన్ వన్ నైన్ అయితే ఫైవ్ ఏ ఇస్ ఎక్కువ మైనస్ వన్ అవతలకి వెళ్తే ప్లస్ వన్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ పార్ట్స్ ఎంతమ్మా వన్ ట్వంటీ ఇక్కడ ఫైవ్ టూ జా ఫైవ్ ఫోర్ జా ఏ విలువ ఎంత వచ్చింది ట్వంటీ ఫోర్ వచ్చింది క్వశ్చన్ ఏమన్నాడమ్మా పదకొండవ పదమూడవ సంఖ్యల సగటు ఎంత పదకొండవ సంఖ్య త్రీ ఏ పదమూడవ సంఖ్య ఏ మైనస్ వన్ త్రీ ఏ ఏ అంటే ఫోర్ ఏ మైనస్ వన్ ఫస్ట్ మొత్తం ఎంతో చూద్దాం ఏ ఎంత ఇరవై నాలుగు కదా నాలుగు ఇరవై ఎనభై నాలుగు నాలుగు పదహారు నాలుగు ఇరవైలు ఎనభై నాలుగు నాలుగు పదహారు సో ఎనభై పదహారు ఎంత ఎంతమ్మా తొంభై ఆరు తొంభై ఆరులో ఓడిపోతే తొంభై ఐదు ఓకేనా బై టూ సగటు అన్నాడు కదా బై టూ సో ఎంత అవుతుందమ్మా వాల్యూ టూ ఫోర్ జా టూ సెవెన్ ఝా టూ ఫైవ్ ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సో ఆన్సర్ ఈ ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ సో థర్టీ సిక్స్ ఆన్సర్ ఏంటమ్మా సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది థర్టీ సిక్స్కి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఏం బీ ఎలోన్ కెన్ డ్యూ సమ్ వర్క్ ఇన్ ట్వంటీ ఫైవ్ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ రెస్పెక్టివ్లీ ది స్టాల్ డెడ్ ద వర్క్ టుగెదర్ బట్ ఏ లెఫ్ట్ ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ టెన్ డేస్ బీ ఫినిష్డ్ ద రిమైనింగ్ వర్క్ ఎలోన్ ఇన్ పీ డేస్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పీ సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అమ్మా ఏ మరియు బి మాత్రమే ఒక పనిని ఏ మరియు బీలో ఒక పనిని విడివిడిగా ఇరవై ఐదు రోజులు నలభై ఐదు రోజుల్లో చేయగలుగుతారంట మరి టైం రేషోని రివర్స్ చేస్తే ఏ రేషో వస్తుంది ఎఫిషియన్సీ రేషో వస్తుంది ఐదు ఐదులో ఐదు తొమ్మిదిలో నలభై ఐదు ఆ తొమ్మిది ఇక్కడ ఐదు ఇక్కడ ఐదు ఐదులో ఐదు తొమ్మిది తొమ్మిది ఇక్కడ ఐదు ఇక్కడ టైం ఇంటూ ఎఫిషియన్సీ ఎంతమ్మా టైం ఇంటూ ఎఫిషియన్సీ ఎంత వర్కే కదా ఇరవై ఐదు నాలుగులు వంద ఇరవై ఐదు నాలుగులు వంద ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు అంటే ఎంతమ్మా రెండు వందల ఇరవై ఐదు మొత్తం వర్క్ అవుతుంది ట్వంటీ ఫైవ్ ఇంటూ నైన్ టూ ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫైవ్ అయినా టూ ట్వంటీ ఫైవ్ వారు పనిని వారు కలిసి పనిని ప్రారంభించారు కానీ ఏ పది రోజుల తర్వాత పని ఏ పది రోజులు పని చేసిన తర్వాత పని నుండి వెళ్ళిపోయాడు ఇద్దరు కలిసి ఎన్ని డేస్ చేశారమ్మా టెన్ డేస్ వర్క్ చేశారు ఇద్దరు కలిసి టెన్ డేస్ వర్క్ చేశారు ఎంత ఎప్షన్స్తో వర్క్ చేశారు ఇద్దరు కలిసి పద్నాలుగు ఎప్షన్స్తో వర్క్ చేశారు పద్నాలుగు ఎప్షన్స్తో పద్నాలుగు ఇంటూ పది అంతమ్మా నూట నలభై భాగాలు పనిచేసారు రెండు వందల ఇరవై ఐదులో నూట నలభై పోతే అరవై ఇరవై ఐదు ఎంత భాగం మిగిలింది వరకు ఎనభై ఐదు భాగాల పని మిగిలింది ఆ పనిని బి మాత్రమే పి రోజుల్లో పూర్తి చేశారంట మిగిలిన పనిని బి మాత్రమే అంటే బి ఎంత సామర్థ్యంతో పనిచేయాలి ఐదు సామర్థ్యంతో పనిచేయాలి సో ఐదు ఒకటిలో ఐదు ఏళ్ళు సో మిగిలిన పనిని బి ఎన్ని రోజుల్లో పూర్తి చేశాడమ్మా పదిహేడు రోజుల్లో పూర్తి చేశాడు సో థర్టీ సెవెన్కి ఆన్సర్ ఏమవుతుందమ్మా థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ ఎయిట్ ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ రూపీస్ ఫిఫ్టీన్ థౌసండ్ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ట్వెల్వ్ పర్సెంట్ పరాయనం ఫర్ ఎక్స్ మంత్స్ అండ్ ఎన్నడు రూపీస్ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ యాజ్ ఇంట్రెస్ట్ ఇఫ్ ఇన్స్టెడ్ ఇఫ్ ఇన్స్టెడ్ ఈ హ్యాడ్ ఇన్వెస్టెడ్ ట్వంటీ థౌజండ్ అట్ రేట్ ఆఫ్ ఎక్స్ పర్సన్ ఫర్ ఆనం ఫర్ వన్ ఇయర్ దెన్ సింపుల్ ఇంట్రెస్ట్ హెడ్ బై ద మ్యాన్ వుడ్ బి ఒక వ్యక్తి పదిహేను వేల రూపాయలను సాధారణ వడ్డీకి పదిహేను వేల రూపాయల అసలు అని అంటే ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు సాధారణ వడ్డీకి పన్నెండు శాతం చొప్పున ఎక్స్ నెలలకు పెట్టుబడి పెట్టాడు అలా వచ్చిన వడ్డీ ఎంత అంటే ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫామ్లో ఏంటమ్మా సింపుల్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి పీటీఆర్ బై హండ్రెడ్ ఈ ఫామ్లోని ఈ కాంబినేషన్ యూజ్ చేస్తాం సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ వచ్చిన వడ్డీ ఎంత సెవెన్ సిక్స్ ఫైవ్ జీరో అసలు ఎంత పదిహేను వేలు టైం పీరియడ్ ఎంత ఎక్స్ మంత్స్ నెలలని సంవత్సరంలోకి మార్చాలి అంటే బై ట్వెల్వ్ చేయాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా ట్వెల్వ్ బై హండ్రెడ్ టూ జీరోస్ టూ జీరోస్ క్యాన్సిల్ ట్వెల్ ట్వెల్వ్ క్యాన్సిల్ జీరో జీరో క్యాన్సల్ పదిహేను ఐదులు ఎంతమ్మా డెబ్బై ఐదు పదిహేను ఒకటిలో ఎంత పదిహేను ఎక్స్ విలువ ఎంత వచ్చిందమ్మా యాభై ఒకటి ఎక్స్ విలువ ఎంత వచ్చింది యాభై ఒకటి ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇరవై వేల అసలునే ఇరవై వేల అసలని ఒక సంవత్సరానికి పెట్టుబడి పెడతాడు ఒక సంవత్సరానికి పెట్టుబడి పెడుతున్నాడు ఎంత వడ్డీ రేటు ఎక్స్ పర్సెంట్ వడ్డీ రేటు మరి ఇక్కడ మనకి ఎక్స్ ఎంత వచ్చింది యాభై ఒకటి అంటే యాభై ఒక్క శాతం వడ్డీ రేట్ అమ్మా యాభై ఒక్క శాతం వడ్డీ రేటు ఫైవ్ హండ్రెడ్ టూ జీరోస్ టూ జీరోస్ క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు టూ జీరోస్ కదమ్మా వచ్చేది మామూలుగా టూ జీరోస్ వస్తాయి టూ జీరోస్ వస్తాయి టూ వన్ జా టూ టూ ఫైవ్ జా టెన్ ఎంత ఇంట్రెస్ట్ వస్తుందమ్మా టెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది థర్టీ ఎయిట్కి ఆన్సర్ ఏంటమ్మా థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ థర్టీ నైన్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఇన్ బాస్కెట్ ఏ బాస్కెట్ బీఆర్ ఇన్ ద రేషియో ఫోర్ ఇస్ ఇస్టు సెవెన్ ట్వంటీ ఫోర్ మోర్ యాపిల్స్ ఆర్ యాడెడ్ ఇన్ బాస్కెట్ ఏ ట్వెల్వ్ యాపిల్స్ ఆర్ విత్ డ్రాన్ ఫ్రమ్ బాస్కెట్ బి ద నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఇన్ బోత్ బాస్కెట్స్ బికమ్ ఈక్వల్ ఫైండ్ ద ఒరిజినల్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఇన్ ద బాస్కెట్ ఒరిజినల్ నెంబర్ అంటే ఒరిజినల్ నెంబర్ అంటే ఏలో ఫోర్ పార్ట్స్ బిలో సెవెన్ పార్ట్స్ అవే కదమ్మా ఒరిజినల్ నెంబర్ అడుగుతున్నాడు ఫోర్ పార్ట్స్ సెవెన్ పార్ట్స్ చెప్పాలి సరే అమ్మా ఇక్కడ బుట్ట ఏ బుట్ట బిలో యాపిల్ల సంఖ్య వరుసగా ఫోర్ ఇస్టు సెవెన్ ఉంది ఏనే బుట్ట బి అనే బుట్ట ఏలో యాపిల్స్ ఫోర్ పార్ట్స్ ఉంటే బిలో సెవెన్ పార్ట్స్ ఇంతకు ముందే చెప్పానమ్మా ఇదే పేపర్లో రెండు నిష్పత్తులు ఇచ్చి రెండు సరైన విలువలు ఇచ్చినప్పుడు రెండు ఎగ్జాక్ట్ వ్యాల్యూస్ ఇచ్చినప్పుడు ఎగ్జాక్ట్ వాల్యూ అంటే ఏ బుట్టలో ఇరవై నాలుగు యాపిల్స్ని కలుపుతున్నాడు బి బుట్ట నుంచి పన్నెండు యాపిల్స్ని తగ్గిస్తున్నాడు ఖచ్చితెరువులు ఇచ్చినప్పుడు క్రాస్ క్రిస్ క్రాస్ మెథడ్ని యూస్ చేయండమ్మా ఈజీగా ఉంటుంది ఏ బుట్ట నుంచి ఏ బుట్టలో ఇరవై నాలుగు యాపిల్స్ని కలుపుతున్నాడు కలుపుతున్నాడు కాబట్టి ప్లస్ ట్వంటీ ఫోర్ బి బుట్ట నుంచి పన్నెండు యాపిల్స్ తీసేస్తున్నాడు తీసేస్తున్నాడు కాబట్టి మైనస్ ట్వెల్వ్ తీసేస్తున్నాడు కాబట్టి మైనస్ ట్వెల్వ్ ఇప్పుడు ఆ రెండు బుట్టల్లోని యాపిల్ సంఖ్య సమానంగా ఉందన్నాడు సమానంగా అంటే వన్ టూ వన్ రేషియోలో ఉందన్నాడు రెండు రేషియోలు ఇచ్చి రెండు ఖచ్చితంలో ఇస్తే క్రిస్ క్రాస్ మెథడ్ అనేది బెస్ట్ అప్రోచ్మ్మా వన్ ఫోర్జా వన్ ఫోర్ జా ఎంతమ్మా ఫోర్ వన్ సెవెన్ జా సెవెన్ డిఫరెన్స్ ఎంత ఫోర్ సెవెన్కి త్రీ పార్ట్స్ వన్ ట్వంటీ ఫోర్జా ట్వంటీ ఫోర్ వన్ ట్వెల్వ్జా మైనస్ ట్వెల్వ్ ఈ రెండింటి డిఫరెన్స్ ఎంతమ్మా డిఫరెన్స్ అంటే జనరల్గా లార్జ్ వాల్యూ మైనస్ స్మాల్ వాల్యూ కాకపోతే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ట్వంటీ ఫోర్ ప్లస్ ట్వెల్వ్ ఎంత థర్టీ సిక్స్ త్రీ పార్ట్స్ థర్టీ సిక్స్ అయితే క్వశ్చన్ ఏమన్నాడు అసలు విలువ అసలు అంటే ఫోర్ సెవెన్ లెవెన్ పార్ట్సే కదా లెవెన్ పార్ట్స్ ఎంత మనకి ఏమడిగాడమ్మా బుట్ట బిలో అసలైన యాపిల్ అన్నాడు బి గురించే అడిగాడు బి గురించి అంటే బీ బుట్టలో ఎన్ని యాపిల్స్ ఉన్నాయి సెవెన్ పార్ట్స్ ఎంత త్రీ ట్వెల్వ్ టైమ్స్ కదమ్మా ట్వెల్వ్ సెవెన్ సార్ ఎంత ఎయిటీ ఫోర్ యాపిల్స్ ఉన్నాయి ఎన్ని యాపిల్స్ ఉన్నాయి ఎయిటీ ఫోర్ యాపిల్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఇలాంటి సమ్స్ వచ్చినప్పుడమ్మా క్వశ్చన్ చేసేదానికన్నా ముందు ఫస్ట్ ఇలా ట్రై చేయి బి బుట్టలో ఏ బుట్టలో నాలుగు భాగాలు ఉంటే బీ బుట్టలో ఏడు భాగాలు కదా ఏడు భాగాలు అంటే సెవెన్తో డిజిబుల్ అయ్యే ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ అవ్వదు సెకండ్ ఆప్షన్ అవ్వదు థర్డ్ ఆప్షన్ అవుతుంది ఫోర్త్ ఆప్షన్ కూడా అవ్వదు అలా ఫస్ట్ డైరెక్ట్గా సెవెన్తో డీజిబుల్ అయ్యే టేబుల్ని చూడండి సెవెన్ డ్యూజిబిలిటీ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అదే మన ఆన్సర్ అలా రెండు ఆప్షన్స్ ఉన్నా అన్ని ఆప్షన్స్ ఉన్నా ప్రొసీజర్ ఇలా చేయండి ఇది కూడా ఈజీ ప్రొసీజరే నార్మల్ ప్రొసీజర్ అంటే ఇలా చేస్తాం ఇది మెథడ్ వన్ నార్మల్ ప్రొసీజర్ చేయాలంటే మెథడ్ టూ ఇలా చేయొచ్చు మీరు ఏ బుట్టలో ఫోర్ ఏ బీ బుట్టలో సెవెన్ ఏ ఏ బుట్టకి ఇరవై నాలుగు కలిపాడు బీ బుట్ట నుంచి పన్నెండు తీసేసాడు ఫలిత నిష్పత్తి వన్ ఇస్ టూ వన్ క్రాస్ మల్టిపుల్ చేయి ఫోర్ ఏ ప్లస్ ట్వంటీ ఫోర్ ఇస్ ఈక్వల్ టు సెవెన్ ఏ మైనస్ ట్వెల్వ్ ఫోర్ ఏ అవతలకి వెళ్తే ఎంతమ్మా త్రీ ఏ మైనస్ ట్వెల్వ్ అవతలకి వస్తే థర్టీ సిక్స్ ఏ ఎంతమ్మా ట్వెల్వ్ ఏ ట్వెల్వ్ అయితే తొలుత బీ బొటలో ఎన్ని ఉన్నాయి సెవెన్ ఏ సెవెన్ ఇంటూ ట్వెల్వ్ సెవెన్ ట్వెల్వ్ సార్ ఎంతమ్మా ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ ఉన్నాయి ఓకేనా క్లియర్గానమ్మా నెక్స్ట్ క్వశ్చన్ సి క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఏక్యూ బీక్యూ సీక్యూబ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఏబిసి ఈ ప్యాటర్న్లో ఉన్నాయి అయితే ఏమడిగాడు ఎక్స్ స్క్వయర్ ఫైవ్ ఏ ఎక్స్ ప్లస్ టూర్ వాల్యూ ఎంత అంటే ఎక్స్వీలో ఫైండ్ అవుట్ చేసి ఆ ఎక్స్వీలోనే ఇక్కడ తీసుకొచ్చి ప్రదీక్షేపిస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుందమ్మా సో ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఇది ఎలా ఉందంటమ్మా ఇది ఎలా ఉందంటే ఏక్యూ బీక్యూబ్ సీక్యూబ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఉంది ఇది ఎలా వస్తుందో చూద్దాం ఫామ్లో ఏంటంటే ఏక్యూ బీక్యూ సిక్యూ మైనస్ త్రీ ఏబిసిఈ ఈక్వల్ టు ఏ ప్లస్ బీ ప్లస్ సి అంటూ ఏ స్క్వేర్ బీ స్క్వేర్ సి స్క్వేర్ మైనస్ ఏబి బీసీ సిఏ ఇదమ్మా ఫామ్ అది ఇక్కడ కండిషన్ ఏంటంటే ఈ ఏ ప్లస్ బీప్లస్ సిజ్ ఈక్వల్ టు జీరో అంటే ఇది జీరో అయితే ఇది జీరో అయితే ఇది జీరో అయితే జీరో ఏంటంటే ఎనీ వాల్యూ ఎంతమ్మా జీరో సో అప్పుడు మైనస్ త్రీ ఏబిసి అవతల తీసుకెళ్ళమ్మా ఏక్యూ ప్లస్ బీక్యూ ప్లస్ ఏక్యూబ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఏబిసి మైనస్ త్రీ ఏబీసీ అవతలకి వెళ్తే ఏమవుతుందమ్మా ప్లస్ త్రీ ఏబీసీ అవుతుంది సేమ్ యాస్టేజ్ ఉందమ్మా ఏక్యూ బీక్యూ సీక్యూ త్రీ ఏబీసీ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వయర్ ప్లస్ ఫైవ్ ఎక్స్ ప్లస్ టూ సేమ్ యాస్టేజ్ అలాగే ఉంది మరి అప్పుడు కండిషన్ ఏంటి ఇఫ్ ఏ ప్లస్ బీప్లస్ సిజ్ ఈక్వల్ టు జీరో అయినప్పుడే మనకి ఏక్యూ బీక్యూబ్ సీక్యూబ్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఏబిసి అవుతుంది కదా త్రీ ఏబిసి అవుతుంది కదమ్మా సో మరి అప్పుడు ఏ ప్లస్ బీప్లసీ ఏక్యూ బీక్యూ సీక్యూబ్ త్రీ ఏబిసి అని క్వశ్చన్లో యాసీజ్ ఇచ్చాడు నువ్వేం చేస్తావంటే ఏ ప్లస్ బీప్లసి జీరోకి ఈక్వల్ చేయి ఏ అంటే ఎక్స్ మైనస్ ట్వెల్వ్ బి అంటే ఎక్స్ మైనస్ ఫైవ్ సి అంటే ఎక్స్ మైనస్ సెవెన్ ఇజ్ ఈక్వల్ టు సీలో ఎక్స్ 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 త్రీ ఎక్స్ అమ్మ ఫైవ్ ట్వెల్వ్ సెవెన్ నైంటీను మైనస్ ట్వంటీ ఫోర్ మైనస్ ట్వంటీ ఫోర్ అవతలకి వెళ్తే ప్లస్ ట్వంటీ ఫోర్ త్రీ వన్సా త్రీ ఎయిట్సా ఎక్స్ ఎంత వచ్చిందమ్మా ఎయిట్ వచ్చింది ఆ ఎక్స్ని ఇక్కడ తీసుకొచ్చి ప్రతిక్షేపించు ఎయిట్ స్కోర్ అంటే సిక్స్టీ ఫోర్ ఫైవ్ ఎయిట్ జర్ ఎంత ఫార్టీ ప్లస్ ట్వల్ ప్లస్ ట్వెల్వ్ సిక్స్టీ ప్లస్ ఫార్టీ హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ టెన్ వన్ టెన్ వన్ టెన్ ప్లస్ సిక్స్ వన్ వన్ సిక్స్ సో వాల్యూ ఎంత అవుతుందమ్మా వన్ వన్ సిక్స్ అవుతుంది సో క్వశ్చన్ నెంబర్ ఫార్టీకి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అవుతుందమ్మా సో నెక్స్ట్ ఫార్టీ వన్ ఎ మ్యాన్ ఈస్ రైడింగ్ టువోర్డ్స్ ఎ టవర్ అండ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఇట్స్ అ టాప్ ఫ్రమ్ ఇస్ వ్యూ ఇస్ థర్టీ డిగ్రీ ఆఫ్టర్ ఫిఫ్టీ ఫోర్ సెకండ్స్ వెన్ యూ మ్యానిజ్ వన్ ట్వంటీ మీటర్స్ అవే ఫ్రమ్ ద టవర్ దంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ ద టవర్ చేంజెస్ టు సిక్స్టీ డిగ్రీ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద టవర్ స్పీడ్ ఆఫ్ ద పర్సన్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్ సో ఇక్కడ అతని పేరు అమన్ అమ్మ ఈ మ్యాన్ అనుచితాం కదా ఒక అమన్ 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 ఒక టవర్ వైపు ప్రయాణిస్తున్నాడు అతని అతని నుండి టవర్ పైభాగం యొక్క ఊర్ధకోణం ముప్పై డిగ్రీలు ఇది ఒక టవర్ అమ్మ ఇదొక టవర్ అమ్మ ఇదొక టవరు ఇక్కడ నుంచి చూస్తే ముప్పై డిగ్రీల ఓర్దో కోణం ఉంది తీసుకుందాం ఇది టవరు టవరు టవర్ వైపు అమ్మను ట్రావెల్ చేస్తున్నాడు ఓకేనా ఇది టవర్ అయితే టవర్ వైపు అమ్మను వెళ్తున్నాడు అప్పుడు ఓర్దో కోణం ఎంత ముప్పై డిగ్రీలు ముప్పై డిగ్రీలు అమ్మ సో నెక్స్ట్ ఏమంటున్నాడు అంటే ముప్పై డిగ్రీలు అంట టవర్ పైభాగానికి చూస్తే ముప్పై డిగ్రీలు అంటున్నాడు ఇక్కడ థర్టీ డిగ్రీస్ ఊర్ద కోణం సో తర్వాత యాభై నాలుగు సెకండ్లు ప్రయాణించిన తర్వాత యాభై నాలుగు సెకండ్లు ప్రయాణించిన తర్వాత ఫిఫ్టీ ఫోర్ సెకండ్స్ ఇక్కడ నుంచి టవర్ పైభాగాన్ని చూస్తే ఎంత వర్ధ కోణం ఉంది అరవై డిగ్రీల వరద కోణం ఉంది అంటాడు ఇప్పుడు టవర్ నుంచి ఎంత దూరంలో ఉన్నాడు నూట ఇరవై మీటర్ల దూరంలో ఉన్నాడంట ఇప్పుడు టవర్ నుంచి ఎంత దూరం అన్నాడమ్మా నూట ఇరవై మీటర్ల దూరం అంటాడు సో టవర్ పైభాగం యొక్క కోణం అరవై డిగ్రీలు ఇక్కడ అరవై డిగ్రీలో కోణం అనేది ఉంది అరవై డిగ్రీలో కోణం ఉంది అయితే అమను వేగం ఎంత ఉంటుంది అంటున్నాడు శరమ్మ ఇది లంబకోణ త్రిభుజం లంబకోణ త్రిభుజంలో రెండు తీరమ్స్ని యూస్ చేస్తాం థర్టీ సిక్స్టీ నైంటీ ట్రాంగిల్ తీరం ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ నైంటీ ట్రాంగిల్ తీరం థర్టీ సిక్స్టీ నైంటీ ట్రాంగిల్ తీరంలో థర్టీ ఆపోజిట్ సైడ్ వన్ సిక్స్టీ ఆపోజిట్ సైడ్ త్రీ నైంటీ ఆపోజిట్ సైడ్ టూ ఉంటుంది అలాగే ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ నైంటీలో ఫార్టీ ఫైవ్ ఆపోజిట్ వన్ వన్ నైంటీ ఆపోజిట్ రూట్ టూ ఉంటుంది ఓకేనా సరే అమ్మా సిక్స్టీ ఆపోజిట్ ఎంత ఇక్కడ రూట్ త్రీ ఇది నైంటీ థర్టీ ఆపోజిట్ ఎంతమ్మా వన్ ఇప్పుడు ఈ ట్రాంగిల్లో చూద్దాం ఈ పెద్ద ట్రాంగిల్లో చూద్దాం ముప్పై డిగ్రీలో ఓర్దో ఉన్న ట్రాంగిల్ చూద్దాం థర్టీ ఆపోజిట్ ఎంతమ్మా వన్ సిక్స్టీ ఆపోజిట్ ఎంత ఇక్కడ సిక్స్టీ ఆపోజిట్ ఎంత రూట్ త్రీ సిక్స్టీ ఆపోజిట్ ఎంతమ్మా రూట్ త్రీ కాకపోతే ఇక్కడ వన్ ఉండాల్సిన చోట ఏముంది రూట్ త్రీ ఉంది అంటే వన్ని వన్కి ఇంటూ రూట్ త్రీ చేసాడని అర్థం చేసుకుందాం మరి వన్కి ఇంటూ రూట్ త్రీ చేస్తే వన్తో పాటు వచ్చింది ఇదే కదా రూట్ త్రీ మరి దీన్ని కూడా ఇంటూ రూట్ త్రీ చేయాలి కదా ఇంటూ రూట్ త్రీ చేస్తామ్మా రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ ఎంత రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ ఎంత త్రీ అవుతుంది త్రీ అవుతుంది టోటల్ ఎన్ని పార్ట్స్ త్రీ పార్ట్స్ టోటల్ ఎన్ని పార్ట్స్ త్రీ పార్ట్స్ ఈ త్రీ పార్ట్స్లో వన్ పార్ట్ వన్ ట్వంటీ ఇచ్చాడు వన్ పార్ట్ వన్ ట్వంటీ ఇచ్చాడు త్రీ పార్ట్స్లో వన్ పార్ట్ వన్ ట్వంటీ ఇచ్చి టూ పార్ట్స్ ఎంత అంటున్నాడు టూ పార్ట్స్ ఎంత టూ పార్ట్స్ అమ్మా టూ ఫార్టీ మీటర్స్ వన్ పార్ట్ వన్ ట్వంటీ అయితే టూ పార్ట్స్ ఎంత టూ ఫార్టీ మీటర్స్ టూ ఫార్టీ మీటర్స్ ఆ టూ ఫార్టీ మీటర్స్ని ఈ టూ ఫార్టీ మీటర్స్ని ఎంత టైంలో వెళ్ళాడు ఫిఫ్టీ ఫోర్ సెకండ్లలో వెళ్ళాడు ఫిఫ్టీ ఫోర్ సెకండ్లలో వెళ్ళాడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఫిఫ్టీ ఫోర్ సెకండ్లలో ఆ టూ ఫార్టీని వెళ్ళాడు మీటర్ పర్ సెకండ్ స్పీడ్ వచ్చిందమ్మా కాకపోతే కిలోమీటర్ పర్ అవర్లో అడిగాడు అంటే ఎయిటీన్ బై ఫైవ్తో మల్టిపుల్ చేయి కిలోమీటర్ పర్ అవర్లోకి మారుతుంది ఎయిటీన్ వన్సా ఎయిటీన్ త్రీసా త్రీ వన్సా త్రీ ఎయిటీసా ఫైవ్ వన్జా ఫైవ్ సిక్స్టీన్సా సో స్పీడ్ ఎంతమ్మా సిక్స్టీన్ కిలోమీటర్ పర్ అవర్ అనేది అవుతుంది సో ఆన్సర్ ఏంటి దీనికి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందమ్మా సో ఫార్టీ వన్కి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ టూ ద రేషియో బిట్వీన్ త్రీ నెంబర్సీస్ వన్ ఇస్ టూ నైన్ ఇస్ టూ టూ హెచ్ఎఫ్ ఆఫ్ దీస్ ఈస్ టు ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లీస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ మూడు సంఖ్యల మధ్య నిష్పత్తి వన్ ఇస్ టూ నైన్ ఇస్ టూ టూ ఈ సంఖ్యల గసాబా పన్నెండు అతి పెద్ద అతి చిన్న సంఖ్యల యొక్క అతి తక్కువ సాధ్యమైన విలువల మధ్య వ్యత్యాసం ఎంత అమ్మ ఇక్కడ ఎల్సీఎంఎస్ఎఫ్లో నెంబర్ అంటే డెఫినేషన్ ఏంటంటే కో ప్రైమ్ ఇంటూ కో ప్రైమ్ ఇంటూ హెచ్సిఎఫ్ అమ్మ ఖసాగు గసావాలో సంఖ్య అనగానే సంఖ్య అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సిన డెఫినేషన్ ఏంటంటే సాప్రదాన సంఖ్య సాప్రదాన సంఖ్యను గసాబాతో గసాబాతో గుణిస్తే మనకి ఖచ్చిత సంఖ్య అనేది వస్తుంది మరొప్పుడు సాప్రధాన సంఖ్యలు అంటే ఏంటి ఏవైనా రెండు సంఖ్యలు లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలో గసాబా ఒకటే అయితే ఆ సంఖ్యలో ఒకదాని కోటి సాప్రధాన సంఖ్యలో అంటాం గసాబా ఇచ్చున్నాడు మరపుడు సాప్రధాన సంఖ్య ఇంటూ గసాబా ఇంటూ గసాబా ఇంటూ గసాబా ఖచ్చిత సంఖ్యలు వచ్చినట్టే కదా ఈ ఖచ్చిత సంఖ్యలలో పెద్ద సంఖ్య ఎంతమ్మా పన్నెండు తొమ్మిదిలో నూట ఎనిమిది చిన్న సంఖ్య ఎంత పన్నెండు ఒకటిలో పన్నెండు నూట ఎనిమిదిలో నుంచి పన్నెండును తీసేస్తే మిగిలేదు ఎంతమ్మా తొంభై ఆరు సో గరిష్ట సంఖ్య కనిష్ట సంఖ్యల మధ్య భేదం ఎంత అని అడుగుతుండమ్మా సో నలభై రెండుకి ఆప్షన్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ ఓకేనా నెక్స్ట్ ఫార్టీ టూకి ఫస్ట్ ఆప్షన్ ఫార్టీ త్రీ ఎయిట్ ట్యాప్స్ ఆర్ ఫిఫ్టీ టు ఏ వాటర్ ట్యాంక్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫిల్ ఫిల్ ట్యాంక్ ఫిల్ ద ట్యాంక్ రిమైనింగ్ ఆర్ ఎంటీ ద ట్యాంక్ ఈచ్ వాటర్ ట్యాప్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ ట్వెల్వ్ అవర్స్ ఈచ్ అవుట్లెట్ ట్యాప్

ఒక్కో నీటి కుళాయి పన్నెండు గంటల్లో ట్యాంకును నింపుతుంది మరియు ప్రతి ఖాళీ చేసే కుళాయి ముప్పై ఆరు గంటల్లో ఖాళీ చేయబడుతుంది అన్ని పైపులు తెరిచినప్పుడు ట్యాంకు మూడు గంటల్లో నిండి ఉంటుంది సో దీనిని నింపే కుళాయి అంటే ఈ ట్యాంక్ని నీటిని నింపే కులాయి ఖాళీ చేసే కుళాయిల సంఖ్య నిష్పత్తి ఎంత సో మొత్తం ఎన్ని అన్నాడమ్మా ఎనిమిది ట్యాపులు అన్నాడు ఈ ఎనిమిది ట్యాపుల్లో కొన్ని నింపేవి ఉన్నాయి కొన్ని ఖాళీ చేసేవి ఉన్నాయి అంటే వాటి నిష్పత్తి అంటే వాటి మొత్తం తమ్ము ఎంత అయి ఉండాలి ఎనిమిది అయ్యి ఉండాలి ఇక్కడ ఎనిమిది ఉంది ఛాన్స్ ఉందమ్మా ఇక్కడ ఎంత ఉంది పన్నెండు ఉంది సో కుళాయిల మొత్తం ఎనిమిది అంటే ఆ ఎనిమిదిని భాగించేటట్టు నిష్పత్తి ఉండాలి ఇది భాగించలేదు ఓకే ఎనిమిది థర్డ్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది తొమ్మిది మూడు పన్నెండు సో పన్నెండు ఎనిమిదిని భావిస్తుందా భాగించదు ఉన్న కుళాయిలే ఎనిమిది సో అయితే ఇదేనా అయి ఉండాలి థర్డ్ ఆప్షన్ అయ్యి ఉండాలి ఫస్ట్ ఆప్షన్ అయి ఉండాలి థర్డ్ ఆప్షన్ అయి ఉండాలి చూద్దాం నింపే పైపు ఎంత టైంలో నింపుతుంది పన్నెండు గంటల్లో నింపుతుంది ఖాళీ చేసే పైపు ఎంత ఎంత సమయంలో ఖాళీ చేస్తుంది ముప్పై ఆరు గంటల్లో పన్నెండు ఒకటిలో పన్నెండు మూడు మూడు ఒకటి టైం ఇంట్ ఎఫిషియన్సీ ఎంతమ్మా వర్క్ టైం ఇంట్ ఎఫిషియన్సీ వర్క్ సో టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంతమ్మా ముప్పై ఆరు భాగాలు ఈ ముప్పై ఆరు భాగాలని ఈ ముప్పై ఆరు భాగాలని అన్ని పైపులు కలిసి తెరిస్తే అంటే నింపేవి ఖాళీ చేసేవి అన్ని పైపులను కలిపి ఓపెన్ చేస్తే మూడు గంటల్లో ట్యాంక్ రెండింది అంటాడు మూడు గంటల్లో ట్యాంక్ నిండింది అంట సో మూడు గంటలు అంటే థర్టీ సిక్స్ బై ఎంత వాల్యూతో డివైడ్ చేస్తే మూడు వస్తుందో అదే మన ఆన్సర్ సరే అమ్మా ఫర్ ఎగ్జాంపుల్ మనకి అడిగిన ఏంటమ్మా నింపేవి ఖాళీ చేసేవి మూడు పైపులు నింపేవి ఐదు పైపులు ఖాళీ చేసేవని అనుకుందాం ఒక్కో నింపే పైపు ఎఫిషియన్సీ ఎంతమ్మా ప్లస్ త్రీ ఒక్కో ఖాళీ చేసే పైప్ ఎఫిషియన్స్ ఎంత మైనస్ వన్ త్రీ ఇంటూ త్రీ నైన్ ఫైవ్ ఇంటూ మైనస్ వన్ మైనస్ ఫైవ్ నైన్ మైనస్ ఫైవ్ నైన్ మైనస్ ఫైవ్ ఓకేనా ఎంతమ్మ సామర్థ్యం మైనస్ ఫోర్ కానీ ఇక్కడ ట్యాంక్ని మూడు గంటల్లో నిండుతుంది అంటున్నాడు నిండుతుంది అంటే ఖచ్చితంగా పాజిటివ్ సామర్థ్యమే రావాలి నెగిటివ్ సామర్థ్యం అనేది రాకూడదు నెగిటివ్ సామర్థ్యం వస్తే ఖాళీ చేసేది అనే మీనింగ్ వస్తుంది సో నిండుతుంది అన్నాడు కాబట్టి సో ఇక్కడ నెగిటివ్ సామర్థ్యం అనేది రాకూడదు అంటే క్లియర్గా తెలిసిపోతుంది ఫస్ట్ ఆప్షన్ అయితే మన ఆన్సర్ కాదని క్లియర్గా అర్థమైపోతుంది ఇక మిగిలింది ఏంటి థర్డ్ ఆప్షన్ కదమ్మా థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ క్రా చెక్ చేద్దాం సో ఒక్కో నింపే పైపు సామర్థ్యం మూడమ్మా అలాంటి పైపులు ఎన్ని ఉన్నాయి ఐదు ఉన్నాయి ఒక్కో ఖాళీ చేసే ట్యాంక్ సామర్థ్యం మైనస్ వన్ అలాంటి ఉన్నాయి మూడు ఉన్నాయి ఐదు మూడు ఎంత పదిహేను మూడు ఒక ఎంతమ్మా మూడు పన్నెండు రెండో గట్లు మూడు మూడు గంటలు సో మూడు గంటలు సరిపోయింది కదమ్మా సో నింపే పైపులు ఐదు ఉంటే ఖాళీ చేసే పైపులు మూడు ఉన్నాయి నింపే పైపులు ఖాళీ చేసే పైపుల నిష్పత్తి ఎంత అంటే ఫైవ్ ఇస్ టు త్రీ ఫార్టీ ఫోర్ చూడండి అమ్మా ఏమి ఇచ్చాడు ఆర్ త్రీ పర్సన్స్ ఏబీసీ ఎంప్లాయ్ టు కంప్లీట్ ద వర్క్ ఇన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ వర్క్ డన్ బై ఏ ఇన్ ఫోర్ డేస్ ఇట్ వైజ్ ద వర్క్ డన్ బై బీ ఇన్ ఫైవ్ డేస్ వర్క్ డన్ బై ఏ ఇన్ సిక్స్ డేస్ ఈజ్ ఈక్వల్ టు ద వర్క్ డన్ బై ఇన్ ఫైవ్ డేస్ ఫైండ్ ద షేర్ ఆఫ్ ఏఎంసీ ఇన్ ద టోటల్ అమౌంట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎనిమిది వేల ఐదు వందల అరవై ఏడు రూపాయలు ఏబిసీలు పనిచేసి పంచుకుంటున్నారు ఏబిసి సామర్థ్యాలను డైరెక్ట్గా ఇవ్వకుండా ఏ సామర్థ్యం ఎంత బీ సామర్థ్యం ఎంత సి సామర్థ్యం ఎంత అని ఇచ్చి ఉంటే డైరెక్ట్ ఆ ఎఫిషియన్సీస్ని ఆ అమౌంట్కి ఈక్వల్ చేసి ఎక్కువ ఎఫిషియన్సీతో చేసిన వాడు ఎక్కువ వాటా తక్కువ సామర్థ్యంతో చేసిన వాడు తక్కువ వాటా పొందేటోళ్ళు ఆ ఎఫిషియన్సీలని వాడు డైరెక్ట్గా ఇవ్వకుండా ఇలా ఇండైరెక్ట్గా ఇచ్చున్నాడు ఏ నాలుగు రోజుల్లో చేసే పని నాలుగు రోజుల్లో ఏ చేసే పనికి ఏ చేసే పని బి ఐదు రోజుల్లో చేసే పనికి రెండు రెట్ల పనికి సమానం అంటున్నాడు టూ వన్ జా టూ టూ జా బి నివతాలు తీసుకురా ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ బై టూ ఏబి సామర్థ్యాలు వస్తున్నాయి అలాగే ఏ ఆరు రోజుల్లో చేసే పనిని సి పని సి ఐదు రోజుల్లో చేసే పనికి సమానం అంట సీని వదిలి తీసుకురా ఫైవ్ బై సిక్స్ ఏ సామర్థ్యం ఎంత ఫైవ్ సి సామర్థ్యం ఎంతమ్మా సిక్స్ ఓకేనా ఇక్కడ ఏ ఎఫిషియన్సీ ఏ ఎఫిషియన్సీ ఏ ఉంది కదా ఐదు ఐదు కామనే ఉంది ఐదు ఏ ఫైవ్ ఎఫిషియన్సీ ఏమై బి ఎఫిషియన్సీ టూ సి సిఫిషియన్సీ సిక్స్ మొత్తం కలపమ్మ సెవెన్ సిక్స్ ఎంత థర్టీన్ పార్ట్స్ థర్టీన్ పార్ట్స్నే టోటల్ ఎంత అమౌంట్ అంటున్నాడు ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ అయితే థర్టీన్ పార్ట్స్ ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ అయితే ఎవరి లాభాలు మొత్తం అడిగాడు ఏసీ ఏసీ వాటాల మొత్తం ఎంత ఏసీ వాటాల మొత్తం అంటే లెవెన్ పార్ట్స్ ఎంత లెవెన్ పార్ట్స్ ఎంత థర్టీన్ ఫైవ్ థర్టీన్ సిక్స్ సార్ ఎంతమ్మా సెవెంటీ ఎయిట్ సెవెంటీ ఎయిట్ అంటే సెవెంటీ సిక్స్ థర్టీన్ ఫైవ్ సార్ ఎంత థర్టీన్ ఫైవ్ సార్ ఎంతమ్మా సిక్స్టీ ఫైవ్ థర్టీన్ నైన్ సార్ సిక్స్ ఫిఫ్టీ నైన్ టైమ్స్ అమ్మ నైన్ లెవెన్ డిజిబిలిటీ చేసేటప్పుడు అమ్మా లెవెన్తో మల్టిపుల్ చేసేటప్పుడు ఫస్ట్ డిజిట్ యాస్ డీజ్ తీసుకో తర్వాత అంకెలు కలిపమ్మ తొమ్మిది ఐదు ఎంత పద్నాలుగు ఐదు ఆరు పదకొండు ఒకటి పన్నెండు ఆరు ప్లస్ ఒకటి ఏడు సో ఎంతమ్మా సెవెన్ టు ఫైవ్ నైన్ ఏసీ వాటాల మొత్తం ఎంత సెవెన్ టు ఫైవ్ నైన్ సారీ సెవెన్ టు ఫోర్ నైన్ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫార్టీ నైన్ లేదా ఏసీ వాటాలు లెవెన్ పర్సెంట్ డిసైడ్ అయిపోయింది కదా సో లెవెన్ డిజిబిలిటీ చెక్ చేసుకున్నా చాలు ఓకేనా అలా చేసినా ఆన్సర్ వస్తుందమ్మా ఓకేనా సి ఫార్టీ ఫైవ్ అమ్మా మీన్ ప్రపోషనల్ ఆఫ్ సెవెంటీ టూ థర్టీ టూ ఈసీఎమ్మ మెయిన్ ప్రపోషన్ అంటే బీఈజ్ ఈక్వల్ టు రూట్ ఏసీ అమ్మ సెవెంటీ టూ ఇంటూ థర్టీ టూ దీని ఏమన్నా రాయొచ్చు నైన్ ఎయిట్ సార్ దీని ఏమన్నా రాయొచ్చు అమ్మ ఎయిట్ ఫోర్ సార్ సో నైన్లోంచి త్రీ బయటకు వస్తుంది టూ ఎయిట్లో నుంచి ఒక ఎయిట్ బయటకు వస్తుంది ఫోర్లోంచి టూ బయటకు వస్తుందమ్మ అంటే సెవెంటీ టూ థర్టీ టూ యొక్క సెవెంటీ టూ థర్టీ టూ యొక్క మీన్ ప్రపోర్షన్ ఎంత త్రీ ఇంటూ ఎయిట్ ఇంటూ టూ వచ్చింది సో దీన్నే ఇప్పుడు ఏమని చెప్తున్నాడు ఎమ్గా ఓకే వాట్ ఈస్ ద థర్డ్ ప్రపోషన్ ఎందుకంటే ఇది ఏ బీఏసీ అనే త్రీ సంఖ్యల నుంచి మెయిన్ ప్రపోషన్ అంటే బీఈజ్కు టు ఏసీ అంటాం ఆ వచ్చిన విలువనే ఎమ్ అంటున్నాడు ఎం అని వాట్ ఈస్ ద థర్డ్ ప్రపోషన్ ఆఫ్ ఎయిటీన్ అండ్ ఎమ్ ఎయిటీన్ అనే ఒక సంఖ్య ఇప్పుడు ఎమ్ అంటే మనకి ఎంత వచ్చింది ఎయిట్ టూజా ఎనిమిది రెండులో పదహారు పదహారు మూడులో నలభై ఎనిమిది నెక్స్ట్ సిక్స్టీన్ త్రీజా ఫార్టీ ఎయిట్ ఈ రెండు సంఖ్యల యొక్క థర్డ్ ప్రొపోజన్ అడిగాడు అంటే దీన్ని ఏ దీన్ని బి అనుకుంటే సి ఎంత అని అడిగాడు మరి అప్పుడు మనకి బీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇంటూ సీ అనే కదమ్మా తెలుసు బి అంటే ఫార్టీ ఎయిట్ బి స్క్వేర్ అంటే ఫార్టీ ఎయిట్ ఇంటూ ఫార్టీ ఏ అంటే ఎయిటీన్ సీనే కావాలి సో ఇక్కడ నైన్ టూ సిక్స్ త్రీజా సిక్స్ ఎయిట్సా త్రీ వన్ జా త్రీ సిక్స్టీన్ జా సిక్స్టీన్ ఎయిట్ జా ఎంత వన్ ట్వంటీ ఎయిట్ సో సి వల్యూ ఎంతమ్మా వన్ ట్వంటీ ఎయిట్ థర్డ్ మూడో అనుపాతం ఎంత వస్తుందంటే వన్ ట్వంటీ ఎయిట్ అనేది అవుతుంది సో థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అవుతుందమ్మా ఫార్టీ ఫార్టీ ఫైవ్కి ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా ఫార్టీ సిక్స్ ద కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈస్ ఇన్ ద రేషియో టూ టు త్రీ రెస్పెక్టివ్లీ ప్రాఫిట్ ఎన్నెడ్ ఆన్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఈస్ థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో మార్కింగ్ ప్రైజ్ ఆఫ్ ఆర్టికల్ ఈజ్ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మోర్ దెన్ కాస్ట్ ఆఫ్ ద ఆర్టికల్ ఫైన్ ద మార్కింగ్ పర్సెంటేజ్ మార్కెట్ ప్రైజ్ ఆఫ్ ద ఆర్టికల్ ఒక వస్తువు యొక్క కొన ధర మరియు అమ్మకం ధర వరుసగా టూ ఇస్ట్ త్రీ నిష్పత్తిలో ఉన్నాయి వస్తువును అమ్మడం ద్వారా వచ్చే లాభం థర్టీ ఫోర్తో థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో రూపీస్ వస్తువు యొక్క ప్రకటన ధర వస్తువు యొక్క కొన ధర కంటే వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ అయినా వస్తువు యొక్క ప్రకటన ధర ఎంత సో వస్తువు యొక్క ప్రకటన ధర ఇక్కడ కాస్ట్ ప్రైజ్ మార్కింగ్ ప్రైస్ సేల్ ప్రైజ్ ఇలా ఉన్నాయమ్మా ఓకేనా సో క్వశ్చన్లో వస్తువు యొక్క కొన ధర అమ్మకపు ధర టూ ఇస్టు త్రీ హండ్రెడ్ కొన్న ధర అమ్మకపు ధర టూ ఇస్టు త్రీ రేషయోలో ఉన్నాయి అంటాడమ్మా కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈస్ టూ ఇస్టు త్రీ ప్రాఫిట్ ఎన్నెడ్ ఆన్ సెల్లింగ్ అన్ ఆర్టికల్ ఈస్ థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో అన్నాడమ్మా మార్కెట్ ప్రైజ్ ఆఫ్ ఆర్టికల్ ఈస్ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మోర్ దాన్ కాస్ట్ సో కాస్ట్ హండ్రెడ్ అయితే కాస్ట్ హండ్రెడ్ అయితే ఇదంతా వన్ ట్వంటీ ఫైవ్ ఎక్కువ టూ ట్వంటీ ఫైవ్ కాస్ట్ హండ్రెడ్ అయితే వన్ ట్వంటీ ఫైవ్ ఎక్కువ టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ సార్ దీని ఏమన్నా రాయచ్చామో ఫోరు ప్లస్ వన్ ఫైవ్ ఫైవ్ టైమ్స్ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్కువ అంటే టూ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఎక్కువ అంటే టూ ట్వంటీ ఫైవ్ వంద మీద రెండు వందల ఇరవై ఐదు ఎక్కువ నూట ఇరవై ఐదు ఎక్కువ అంటే టూ ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు నాలుగులు నాలుగు రెండు వందలు ఒకటి తొమ్మిది నాలుగు భాగాలు తొమ్మిది భాగాలు అంటే కాస్ట్ ప్రైజ్ ఆల్రెడీ మన దగ్గర ఫోర్ ఉంది మార్కింగ్ ఎంత నైన్ ఉంది మరి టూ అనేది ఫోర్ అంటే టూ టూ జార్ ఫోరే కదా అప్పుడు టూ టూ జార్ ఫోర్ త్రీ టూ జార్ ఎంత సిక్స్ సిక్స్ కాస్ట్ ఎంతమ్మా ఫోర్ పార్ట్స్ మార్కింగ్ ఎంత నైన్ ఫెయిల్ ఎంత సిక్స్ కాస్ట్ హండ్రెడు వంద మీద నూట ఇరవై ఎక్కువ హండ్రెడ్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ జా ట్వంటీ ఫైవ్ నైన్ జా ఓకేనా ఇలా ఉందమ్మా సో ఫోర్ పార్ట్స్ సిక్స్ పార్ట్స్ నైన్ పార్ట్స్ సరే ఇప్పుడు చెప్పు ఇక్కడ ఎంత ప్రాఫిట్ వస్తుంది ఫోర్కి పర్చేస్ చేసి సిక్స్కి సేల్ చేస్తున్నాడమ్మా టూ పార్ట్స్ ప్రాఫిట్ ఆ టూ పార్ట్స్నే క్వశ్చన్లు ఎందు ఇచ్చాడు థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో ఇప్పుడు మనకి ఎవరు వాటా కావాలి ఎవరు వాల్యూ కావాలి మార్కింగ్ ప్రైస్ కావాలి నైన్ పార్ట్స్ ఎంత కావాలి ఓకే క్రాస్ మల్టిపుల్ చేయమ్మా సో కావంట్ ఇప్పుడు దీన్ని ఎప్పుడైనా సరే అమ్మా పాయింట్ ఫైవ్ వచ్చినప్పుడు డబల్ చేయడం అలవాటు చేసుకుంటాం టూని డబల్ చేస్తే ఫోర్ థర్టీ ఫోర్ డబల్ చేస్తే థర్టీ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ప్లస్ వన్ సిక్స్టీ నైన్ అయితే నైన్ పార్ట్స్ ఎంత క్రాస్ మల్టిపల్ చేయమ్మా సిక్స్టీ నైన్ ఇంటూ నైన్ సిక్స్టీ నైన్ ఇంటూ నైన్ నైన్ నైన్జా ఎయిటీ వన్ తొమ్మిది తొమ్మిదిలో ఎనభై ఒకటి తొమ్మిది ఆరులో ఎంతమ్మా యాభై నాలుగు యాభై నాలుగు ఒక ఎనిమిది అరవై యాభై నాలుగు ఎనిమిది అరవై రెండు ఆరు వందల ఇరవై ఒకటి బై నాలుగు నాలుగు పదిహేను ఎంత అరవై నాలుగు పదిహేనులు ఎంతమ్మా అరవై పదిహేను అరవై నాలుగు ఐదులు ఇరవై నాలుగు రెండు నాలుగు ఐదులు నూట యాభై ఐదు పాయింట్ రెండు ఐదు ఆన్సర్ అవుతుందమ్మా నూట యాభై ఐదు పాయింట్ రెండు ఐదు అనేది మార్కింగ్ ప్రైస్ అవుతుంది ఓకేనా సో లేదా నైన్ డ్యూజిబిలిటీ రూల్ అయినా చెక్ చెక్ చేసుకోవచ్చు మనం సో నైన్ పార్ట్స్ ఎంత అన్నాడు కాబట్టి నైన్ పార్ట్స్ ఎంత అన్నాడు కాబట్టి ఐదు ఐదు పది పదిహేను ఒక మూడు పద్దెనిమిది సో పది పది పదిహేను ఇరవై రెండు ఇది పోవట్లా ఏడు రెండు తొమ్మిది ఇది పోవట్లేదు ఐదు ఒకటి మిగిలింది ఇది కూడా పోవట్లా అలా మీకు ప్రొసీజర్ చేయడం ఇబ్బంది అనుకుంటే నైన్ డివిజిబిలిటీ రూల్ చెక్ చేసుకున్న ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అవుతున్నాం నెక్స్ట్ క్వశ్చన్ ద స్పీడ్ ఆఫ్ ఎ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్ పర్ అవర్ బోట్ టేక్స్ టూ పాయింట్ టూ ఫైవ్ అవర్స్ టు కవర్ ఎయిటీ వన్ కిలోమీటర్స్ ఇన్ డౌన్ స్ట్రీమ్ ఫైన్ ద టైమ్ టేకన్ బై బోట్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ వైల్ ట్రావెలింగ్ ఇన్ అప్ స్ట్రీమ్ నిచ్చల నీటిలో పడవ వేగం గంటకి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు నిచ్చల నీటిలో పడవ వేగం గంటకి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు పడవ దిగువన ఎనభై ఒక్క కిలోమీటర్లు ప్రయాణించడానికి టూ పాయింట్ టూ ఫైవ్ అవర్స్ టైం పడుతుంది ఎనభై ఒక్క కిలోమీటర్లు ప్రయాణించడానికి రెండు బో గంట పడుతుంది టూ పాయింట్ టూ ఫైవ్ని టూ వన్ బై ఫోర్ అని రాస్తాం కదమ్మా ఓకేనా సారీ అమ్మా టూ పాయింట్ టూ ఫైవ్ అంటే అంతే టూ వన్ బై ఫోర్ అమ్మా ఫోర్ టూ సార్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ నైన్ బై ఫోర్ బై ఫోర్ అంటే ఫోర్ పైకి వెళ్తుంది నైన్ వన్ సా నైన్ నైన్ జా నైన్ ఫోర్ సార్ ఎంతమ్మా థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ దిగువన ఎనభై ఒక్క కిలోమీటర్ వెళ్ళడానికి ముప్పై ఆరు అంటే సారీ అమ్మా ఎనభై ఒక్క కిలోమీటర్లను రెండు ఒకటి బై నాలుగు సమయంలో అంటే నైన్ బై ఫోర్ అవసరం వెళ్తుంది నైన్ ఫోర్ సార్ ఎంతమ్మా థర్టీ సిక్స్ అంటే ప్రవాహ దిశలో ప్రవాహముకు దిగువనకి ప్రవాహ దిశన్నా ప్రవాహ దిగువ దిశన్నా సో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత వచ్చింది థర్టీ సిక్స్ వచ్చింది ట్వంటీ ఎయిట్ ఉండాల్సింది థర్టీ సిక్స్ ఉంది అంటే ఎంత పెరిగిందమ్మా మనకి ఇక్కడ ఎయిట్ పెరిగింది ట్వంటీ ఎయిట్ ప్లస్ ఎయిట్ ఎంత థర్టీ సిక్స్ మరి వాటర్ స్పీడ్ ఎంత ఎయిట్ ఉంటేనే కదా వాటర్ పెరిగేది సో ఇక్కడ కూడా వాటర్ ఎయిట్ పైకి వెళ్తుందంటే ఈ ఎయిట్ని ఓవర్కమ్ చేసుకునే కదమ్మా పైకి వెళ్ళాలి ఇరవై ఎనిమిది ప్లస్ ఎనిమిది అంతా ముప్పై ఆరు ఇరవై ఎనిమిది నుంచి ఎనిమిది తీసేస్తే ఇరవై అప్ స్ట్రీమ్ ట్వంటీ డౌన్ స్ట్రీమ్ థర్టీ సిక్స్ స్టిల్ వాటర్ ట్వంటీ ఎయిట్ సో ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడంటమ్మా ఫైండ్ ద టైమ్ టేకెన్ బై బోట్ టు కవర్ సేమ్ డిస్టెన్స్ వైల్ ట్రావెలింగ్ ఇన్ అప్ స్ట్రీమ్ సేమ్ డిస్టెన్స్ అంటే ఎనభై ఒక్క కిలోమీటర్ ఎనభై ఒక్క కిలోమీటర్లను అప్ స్ట్రీమ్ వెళ్ళడానికి పట్టే టైం ఎంత ఎనభై ఒక్క కిలోమీటర్లను ఎనభై ఒక్క కిలోమీటర్లను ఇరవై వేగంతో వెళ్తే డిస్టెన్స్ బై స్పీడ్ అంటే టైమే కదమ్మా సో జీరో క్యాన్సిల్ చేసి ఒక డిజిట్ ముందు డాట్ ఇప్పుడు ఏమవుతుంది టూ ఫోర్ జార్ ఎంత ఎయిట్ టూ ఫోర్ జార్ ఎంతమ్మా ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ జా పాయింట్ పెడితే టూ ఫైవ్ జా లేదా దీన్ని ఇలా రా ఇలా కూడా రాసుకోవచ్చు అమ్మా డిస్మల్ పెట్టకుండా ఇలా రాద్దాం ఎయిటీ వన్ని ట్వంటీ ట్వంటీ ఫోర్ జార్ ఎంత ఎయిటీ ఫోర్ అవర్స్ వన్ బై ట్వంటీ అవర్స్ ఇంటూ సిక్స్టీ చేస్తే మినిట్స్లోకి మారిపోతుంది త్రీ మినిట్స్ అమ్మ సో ఆన్సర్ ఎంత ఫోర్ అవర్స్ త్రీ మినిట్స్ ఆన్సర్ ఎంతమ్మా ఫోర్ అవర్స్ ఫోర్ అవర్స్ త్రీ మినిట్స్ అవుతుంది సో ఫార్టీ సెవెన్కి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ ఎయిట్ అంకుర్ అండ్ బ్రజేష్ స్టార్టెడ్ ఏ బిజినెస్ బై ఇన్వెస్టింగ్ ఫైవ్ ఇస్టు ఉన్నాయి ఏనే క్యాండిడేటు బిఎన్ఏ క్యాండిడేటు ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు ఏ రేషియోలో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫైవ్ ఇస్ట్ నైన్ రేషియోలో పెట్టుబడి పెట్టారు దే డివైడెడ్ థర్టీ పర్సెంట్ ప్రాఫిట్ ఈక్వల్లీ అంటే ముప్పై శాతం లాభాన్ని సమానంగా పంచుకొని మిగిలిన లాభాన్ని వాళ్ళ యొక్క పెట్టుబడులు తగ్గట్టు పంచుకున్నారంట సో ఇలా పంచుకోవడం వలన ఏ గాడ్ త్రీ ఫోర్ ఫైవ్ జీరో యాజ్ ఈజ్ ప్రాఫిట్ వాట్ అమౌంట్ డస్ బీ గెట్ అంటున్నాడు సో ఇక్కడ అంకుర్ ఏ అండ్ అంకుర్ బ్రజేస్ వరుసగా ఐదు ఇస్ట్ తొమ్మిది నిష్పత్తిలో పెట్టుబడి పెట్టుకున్నారమ్మా ఓకేనా పెట్టుబడి పెట్టారు వారు లాభంలో ముప్పై శాతంనే సమానంగా పంచుకున్నారు వంద శాతం లాభంలో ముప్పై శాతంని సమానంగా పంచుకొని ముప్పై శాతం అంటే పదిహేను శాతం పదిహేను శాతం మిగిలిన డెబ్బైని పెట్టుబడి తగ్గట్టు పంచుకున్నారు అయితే ఈ పంచుకున్న తర్వాత అంకురికి వచ్చిన వాటా త్రీ ఫోర్ ఫైవ్ జీరో అంటున్నాడు మరి ఈ వంద శాతంలో ముప్పై శాతం పోగా మిగిలిన డెబ్బై శాతంని పెట్టుబడి తగ్గట్టేగా పంచుకున్నారు తొమ్మిది ఐదు పద్నాలుగు భాగాలు పద్నాలుగు భాగాలు డెబ్బై అయితే అంకుర ఐదు భాగాలు ఎంత పద్నాలుగు ఐదులు డెబ్బై ఐదు ఐదులు ఎంతమ్మా ఇరవై శాతం ఇరవై శాతం ఆల్రెడీ ఏకి పదిహేను శాతం వచ్చింది ఇదొక ఇరవై శాతం పదిహేను ఇరవై ఐదు కలిపితే ఎంతమ్మా నలభై శాతం ఏకు వచ్చిన వాట ఎంతమ్మా నలభై శాతం ఆ నలభై శాతంనే త్రీ ఫోర్ ఫైవ్ జీరో అయితే బ్రిటిష్ ఎంత మొత్తాన్ని పొందుతాడు మరి వందలో నలభై శాతం ఇతనికి వస్తే మిగతా అరవై శాతం అతనికే కదా వచ్చింది అరవై శాతం అతనికే కదమ్మా నలభై ఐదు పదిహేను అరవై శాతం మరి ఇక్కడ ఏమవుతుందంటే జీరో జీరో కామన్గా పోతుంది కదా ఫోర్ ఎయిట్ జా ఎంతమ్మా జీరో జీరో కామన్గా క్యాన్సిల్ చేయి జీరో జీరో ఫోర్ ఎయిట్ ఎయిట్జా థర్టీ టూ లేదా ఇలా కూడా చేయొచ్చు ట్వంటీ టూ జా ట్వంటీ త్రీ జా టూ వన్ జా టూ సెవెన్ జా టూ వన్ జా టూ సెవెన్ జా టూ సెవెన్ జా టూ ఫైవ్ జా వన్ డబల్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ సా ఫిఫ్టీన్ ఇర డిజిటల్ ఫైవ్ ఇది కాదు ఇది కాదు రెండే ఉన్నాయి త్రీ ఫైవ్ జా ఫిఫ్టీన్ త్రీ సెవెన్ జా ట్వంటీ వన్ ప్లస్ వన్ ట్వంటీ టూ త్రీ సెవెన్ జా ట్వంటీ వన్ ప్లస్ టూ ట్వంటీ త్రీ త్రీ వన్ జా త్రీ త్రీ ప్లస్ టూ ఎంతమ్మా ఫైవ్ ఫైవ్ త్రీ అమ్మా ఇష్టం మళ్ళీ చేద్దాం త్రీ టేబుల్ అమ్మా త్రీ ఫైవ్ జార్ ఎంత ఫిఫ్టీన్ త్రీ సెవెన్ సెవెన్సా ట్వంటీ వన్ ప్లస్ వన్ ట్వంటీ టూ త్రీ సెవెన్ సెవెన్సా ట్వంటీ వన్ ప్లస్ నెక్స్ట్ ఎంతమ్మా త్రీ సెవెన్ జార్ ఎంత ట్వంటీ వన్ ప్లస్ టూ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ వస్తుంది ట్వంటీ టూ జా ట్వంటీ త్రీ జార్ వెళ్తుందమ్మా టూ టూ వన్ జార్ టూ టూ సెవెన్ జార్ ఫోర్టీ సారీ ఇక్కడ క్యాలిక్యులేషన్ ఒకసారి చూడండి టూ వన్ జార్ టూనా టూ సెవెన్ జారా టూ టూ జారా టూ ఫైవ్ జారా వన్ సెవెన్ టూ ఫైవ్ టైమ్స్ పోతుందమ్మా త్రీ ట్వంటీ ఫైవ్ సార్ ఎంత సెవెంటీ ఫైవ్ సార్ చూడమ్మా త్రీ ట్వంటీ ఫైవ్ సార్ ఎంతమ్మా సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీన్సార్ ఎంత ఫిఫ్టీ వన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ అంటే ఆన్సర్ ఏంటి ఫార్టీ ఎయిట్కి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది త్రీ ట్వంటీ ఫైవ్ సార్ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీన్ జార్ ఫిఫ్టీ వన్ కౌంటర్ చూడు త్రీ ఫైవ్ జార్ ఫిఫ్టీన్ త్రీ టూ జార్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ త్రీ సెవెన్ జార్ ట్వంటీ వన్ త్రీ వన్ జార్ త్రీ ప్లస్ టూ ఫైవ్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ సో ఆన్సర్ ఏంటమ్మా దీనికి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకేనమ్మా よし。<music>